impulse. Concedes que pueda. Sí. ఒకసారి జాలికి ఫోన్ చేయి. అలాగే. డేవిడ్ ఫ్రెండ్స్ తో వెళ్ళాడు పార్టీ ఇవ్వడానికి, త్వరలోనే వచ్చేస్తాడు. మీకు ఫోన్ వచ్చింది. క్షమించండి ఒక్క నిమిషం. హలో. హలో. వేరయ్యా చెప్పు. జాన్. ఒకసారి నువ్వు ఇక్కడికి రావాలి. మనం ఒకసారి ఆమె దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. వస్తున్నాను కాదు, వెళ్ళాలి. వెళ్ళక తప్పదు. అక్కడికేనా? అవును. డ్రైవర్ వద్దురా, కారు తీసుకుని వచ్చాయి. కారు నడపడం నా వల్ల కాదు. సీన్ అర్థమైంది. నువ్వింకా తాగద్దు, నేను వెంటనే వచ్చేస్తాను. మై లిటిల్ స్వీట్ హార్ట్. నాట్ ఫర్ డాడీ. చాటుగా మీరు ఒక్కరే తాగుతున్నారా? అందరూ మీరు ఎక్కడా అడుగుతున్నారు. కొంచెం రిలాక్స్ అవుదామని. డేవిడ్ ఫ్రెండ్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అక్కడ క్లబ్ లో బ్యాచులర్స్ పార్టీ జరుగుతుంది కదా, నన్ను అక్కడికి ఇన్వైట్ చేశారు. మమ్మీ ఏమో పంపించనుంటోంది. నేనేం చేయను డాడీ. నువ్వు నీ ఫ్రెండ్స్ ని తీసుకెళ్లి ఒకసారి కనిపించి వచ్చాయి. మమ్మీకి తెలియకుండా నేను కొంచెం బయటికి వెళ్ళొస్తాను. అబ్బే, జాన్ కూడా వస్తాడు. ఒక చిన్న ప్రాబ్లం. ఏమిటి డాడీ? నథింగ్ పాపా, వెళ్ళిరా. భార్య పిల్ల ఉన్న విషయాన్ని నేను దాచిపెట్టి ఎలీసాకి దగ్గర అవ్వలేదు. ఆమెకు అన్నీ తెలుసు. మోసం చెయ్యాలనుకుంటే ఆమె నెల తప్పని వెంటనే అబార్షన్ చేయించేవాణ్ణి, కానీ నేను అలా చేయలేదు. ఆమె నా భార్యలాగే చూసుకుంటున్నాను కదరా. ఆమె కృతజ్ఞత లేదు, ఇంకా ఏదో కావాలంటుంది. ఇప్పుడు ఆమె సమస్య ఏంటి? ఐ మీన్ ఇప్పుడు ఆమెకి ఏం కావాలి? ఆమె రేపు సానియా పెళ్లికి హాజరవుతానంటుంది. ఆ విషయం అందరికీ తెలియాలంట. చిన్నప్పటి నుంచి మనత్తరం కలిసి ఉన్నాం. రేపు నా కూతుర్ని నీ కొడుకు పెళ్లి చేసుకోబోతున్నాడు. అంతకంటే సంతోషకరమైన క్షణాలు నా జీవితంలో ఇంకేముంటాయి? అవన్నీ నాశనం చేయాలనుకుంటుంది. అందరి ముందు నా పరువు పోవడం కావాలి దానికి. ఇదిగో మనం వచ్చేసాం. టెంపర్ లూజ్ అవ్వకుండా ఆమెను నువ్వు డిప్లొమాటిక్ గా డీల్ చేయాలి. అర్థమైంది కదా? అలాగే. అతనెవరు? మీ బావమరిది పాల్. ఇతన్నెవరు పిలిచారు? నేనే పిలిచాను. వాడు మంచి మాటకారే. నీ విషయాలన్నీ పాలకు తెలుసు కదా. ఇతనైతే మంచి రాజకీయ చాతుర్యాన్ని ఉపయోగించి కాంప్రమైజ్ చేస్తాడు. కొంచెం మెత్తగా మాట్లాడు. నేను జాను బయటే ఉంటాం. అవసరం వచ్చినప్పుడు వస్తే చాలు కదా. అవును, అదే మంచిది. నీకేం పని ఇక్కడ? నువ్వు లోపల పోయి నిద్రపో. వెళ్ళు. సరే. నువ్వేం నిర్ణయించుకున్నావు?
నేనేం నిర్ణయించుకోవాలి? నీ ప్రయాణ విషయం నీకు ముందే చెప్పాను కదా, పాపం తీసుకుని వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా లేను. వెళ్ళిపోమలేదే, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చూడు, హైదరాబాద్ లో ఇంతకంటే పెద్ద బంగ్లా ఎస్టేట్ ఉన్నాయి, అది నీ పేరు మీదే రిజిస్టర్ చేయిస్తాను. రేపు సానియా పెళ్లి అయిపోతే నేను ఫ్రీ అయిపోతాను. ఒకవేళ ఒంటరిగా వెళ్ళడం నీకు ఇష్టం లేకపోతే నేను వస్తాను. మీరు కూడా రావద్దు, అది మాకు ఎంతో సిగ్గుచేటు కదా. వీరయ్య దొరగారు ఉంచుకున్న దాన్ని ఆవిడ కూతుర్ని ఊరు దాటించే ప్లాన్ తో వచ్చారనమాట. ఉంచుకున్నానా? ఇదిగో నీ నోటిని అదుపులో పెట్టుకో. ఊళ్ళో వాళ్ళు అనుకునే మాట అదే కదా. వాళ్ళు అలా అంటే అన్నయ్య, కానీ నేను ఎప్పుడైనా అలా చూసానా? అలా ఎప్పుడైనా నేను నిన్ను అన్నానా? నేను పబ్లిక్ చేయలేదు, అది నిజమే. ఆయన వాళ్ళిద్దరి గురించి ఊరందరికీ తెలుసు. తెలియని బో, ఊరంతా తెలియాలి, అదే నాకు కావాల్సింది. నా బిడ్డ నలుగురు ముందు నిలబడి మిమ్మల్ని డాడీ అని పిలవాలి, అందుకే నేను ఆ పెళ్లికి వచ్చేది. అది కాకుండా హైదరాబాద్ లోనో వైజాగ్ లోనో తోట రాసిస్తాను అంటున్నారే, అవేవి నాకొద్దు. ఓహో, రేపు నా బిడ్డ సోనియా పెళ్లికి నువ్వు రావాలి, అక్కడ అందరి ముందు నా పరువు తీయాలి, అదేగా నీకు కావాల్సింది, అంతే కదే? ఇప్పుడు మన ఇద్దరి పరువు పోతుంది. నీకు పరువు అంటూ ఉంటే కదా పోవడానికి, నలుగురికి చెప్పుకోవడానికి నీకు ఒక అడ్రస్ అంటూ లేదు, అవునా? చెప్పు. లేని అడ్రస్ నాకు నా బిడ్డకి కావాలి. ఇక మీరు మీ బావమర్దిని మీ ఫ్రెండ్ తీసుకుని బయలుదేరండి. నిన్ను చేరదీసి జీవితంలో చాలా పెద్ద తప్పే చేశాను. నిన్ను ఇలాగే వదిలేస్తే నాకు జీవితంతో మనశ్శాంతి లేకుండా చేస్తా దుర్మార్గురాల. నువ్వే కదే నేను చేసిన పాపని ఫలితం. నేను చేసిన పాపానికి చెప్తున్నాను. మీరొక మంచి అడ్వకేట్ ని, అంటే విలువైన వాడిని పెట్టుకుని కేసు వాదించలేదని విన్నాను. ఈ జీవిత గది శిక్ష మీరే కోరుకున్నారటగా? లాయర్లు ఉన్నారు, కానీ ఇప్పుడు తప్పించుకోవాలని నేను అనుకోవడం లేదు. ఎందుకలా? అయినా హత్య పొరపాటున జరిగిందే కదా, ఆ పాపను కాపాడడానికే కదా అతను పట్టుకుంది మీరు. వీరయ్య నాకు కేవలం ఫ్రెండ్ మాత్రమే కాదు సార్, నాకు తమ్ముళ్ళ లాంటి వాడు. నా తొందరపాటు తనవు వల్ల వాడు అన్యాయంగా చచ్చిపోయాడు. ఆ ఎంసీ పాలే కదా జరిగిన సంఘటనకి మొదటి ఐ విట్నెస్. బుల్లెట్ తగిలి వాడు కింద పడిపోతుంటే ముందు నేను పాల్నే పిలిచాను. వాడు పోలీసులకు ఈ సంఘటన జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నానని చెప్పాడు, పొలిటికల్ ఇమేజ్ కోసం. ఎలక్షన్స్ డిక్లేర్ అయ్యే టైం అది, అతని పార్టీకి గెలిచే అవకాశాలున్నాయి. మంత్రివర్గంలో వాడికెప్పుడు రెవెన్యూ శాఖే దక్కేది, అందుకే నోరు మోసుకుని నేను అపరాధిని. పాపను విచారించారా? ఆ పాపను విచారించారు. పాపం అమ్మని వాళ్ళ నాన్న చంపాడు, అతన్ని నేను చంపాను. పాప చేత అలాగే చెప్పించారు, అది జరిగింది. అయితే ఈ 10 సంవత్సరాల్లో మీరెప్పుడు పెరోల్కి ట్రై చేయలేదా? లేదు, తిరిగి వెళ్ళడానికి నా మనసు అంగీకరించడం లేదు. వీరయ్య లేని ఆ ఊళ్ళోకి నేను వెళ్ళి ఎలా ఉండమంటారో చెప్పండి. ఇది కోయిన్సిడెన్స్ లా ఉంది, ఈ విషయాలన్నీ మీరు అడిగిన ఈ రోజు 23వ రోజు. 10 సంవత్సరాలకు ముందు ఇదే రోజు జరగాల్సింది ఒక వివాహం, అది నా కొడుకుది వీరయ్య కూతురుది. ఆ పెళ్లి ఇంతవరకు జరగలేదు. ఎందుకు? కరుణమ్మ వీరయ్య భార్య తను నిర్ణయించుకుంది తన భర్తను చంపిన వాడితో వియ్యం వద్దని. ఇక తన ఉద్దేశం ఏంటంటే ఎలీషాతో ఉన్న అక్రమ సంబంధంలో నా సపోర్టు ఉందని. కొంతమందిని మార్చలేం, నాకు ఆ పాప పరిస్థితి అర్థం కావడం లేదు. వాళ్ళు చిన్న వయసు నుంచే ప్రేమించుకుంటున్నారు, ఎంతో ఆనందంగా గడపాల్సిన జీవితం వాళ్ళది, అది అంతం అయిపోయింది. ఫేట్. దిస్ పోయమ్ బిగిన్స్ విత్ ద ఇమేజ్ ఆఫ్ ఎ చైల్డ్ స్లీపింగ్ ఇన్నోసెంట్లీ వైల్ ఎ హౌలింగ్ స్టార్మ్ రేజెస్.
The poet seems to be wonder how the innocent, among them his daughter Annie, how to escape from coming times. He seems to be suggest that it is very difficult to escape it. A great gloom is on his mind. Violence is raging nature. Rama, I told you many times. ఇంకొకసారి సెల్ రింగ్ అయిందంటే దాన్ని బయటకు తీసేస్తాను, జాగ్రత్త. మైండ్ ఇట్. సారీ మేడం. సిట్. సో వైలెన్స్ ఇస్ రేజింగ్ నేచర్. హూస్ ఫోన్ ఇస్ దట్? ఇట్స్ యోర్స్ మ్యామ్. సారీ. హలో, నేను క్లాస్ లో ఉన్నాను. ఏంటి? ఐ కాంట్ హియర్ యూ. హలో, ఐ కాంట్ హియర్ యూ. హలో, హోల్డ్ ఆన్ ఫర్ ఎ సెకండ్. నువ్వు నా ఉద్యోగం ఓడగొట్టించేలా ఉన్నావు. అయినా ఈ ఎగ్రేయర్ తీసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చి తగలడ్డావు? ఇవాళ నీ క్లాస్ పూర్తయ్యాక నేను వచ్చి పికప్ చేసుకుంటానని చెప్పాను, మర్చిపోయావా? అందుకు ఎగ్రే ఏనుగులోనే రావాలా? అసలే ప్రిన్సిపల్ కి నా మీద పీకల దాకా ఉంది. ప్రిన్సిపల్ అమ్మమ్మ మగుడు నా శిష్యుడు అని చెప్పు. ముందు నువ్వు ఎగిరి ఏనుగు ఎక్కు. సానియమ్మ గారు కింద చూసుకుంటండి, జాగ్రత్త. ఏమిటిది, నీకు ఎన్నిసార్లు చెప్పినా? సరే, ముందు నువ్వు ఏనుగు ఎక్కువ ఎగిరిపోదాం. జరగని పెళ్లికి మనం పెట్టుకున్న 10th యానివర్సరీ సుబో. జరగని పెళ్లికి మనం జరుపుతున్న 10వ వార్షికోత్సవం. ఇదంతా మనకు అవసరమా సానియమ్మ? టైం వేస్ట్ చేయకుండా కొలాబరేషన్ మొదలు పెట్టేచ్చు కదమ్మా. యోగం ఉండాలి సుబ్బు, దేనికైనా యోగం ఉండాలి. ఏమే, మన పెళ్లి జరగడానికి ఈ మాలోకం గారు చెప్పిన ఐడియా విన్నావా? నేనేం చెప్పలేదు. చెప్పలేదా? నువ్వు చెప్పలేదు? మీ అమ్మే మనకు అడ్డంగా ఉంది, అందుకే ఆవిని గుండాల చేత లేపించమని నువ్వు నాతో చెప్పలేదు? అయ్యయ్యో, లేనిపోయిన అబద్ధాలు చెప్తున్నావు అన్నయ్య. నువ్వు చెప్పే ఉంటావు, నువ్వు నా మొగుడు తొందుకు దొందే. అమ్మాయిలకి బీటు కొట్టాలని, ఏడిపించాలని సారికా సారికా అంటే ఇంకోసారి కాలేజ్ వైపుకి వచ్చావో, నీకిక చెప్పు దెబ్బలే తగులుతాయి. తొంప ముంచింది, నాకు తెలియకుండా నువ్విప్పుడు వెళ్ళావురా? ఇంతకీ ఎవరు అమ్మాయి? అన్న ఊరికే చెప్తోంది. ఆ ఊరికేనా? వీడు కన్నేసింది హోమియో డాక్టర్ కూతురికి. ఓహో, ఆ తెల్లమ్మయ్య అన్నట్టు ఆవిడకు అక్క కూడా ఉండాలిగా. ఏం పేరు? సారికానా? బొండం. అది ఆవిడ కజిన్, బాస్కెట్ బాల్ ప్లేయర్. ఓకే, ఆ బొండం పేరేంటి? సారికానా? చంపేసావన్నా. ఆ సారికాదు ఈ సారికాదు ఒక ఊరు కాదు. కరెక్ట్ గా చెప్పావరా, ఏం పేరు అది? పనికి మళ్ళొళ్ళు. ఊళ్ళో ఉన్న అమ్మాయిల హిస్టరీ గురించి తెలుసుకోవడం తప్ప వేరే పని లేదా మీ ఇద్దరికి? సరే, నేను వెళ్ళాలి. ఇదిగో ఆ డ్రైవర్ మూర్తిని కూడా పిలు, ఈ శోకానందంలో వాడు కూడా పాలు పంచు. పిలుస్తానన్నా. ఒసై చేయి చాచు.
మధురమైన క్షణాలు తమాషాలు తప్ప బోర్ కొడుతుంది మిగతా సమయమంతా. కుట్టి చిందులు వేయడం తప్ప నాకు వేరు ఏ పని కనిపించడం లేదు. పెళ్లి కనుక అయ్యుంటే నీకింత డిప్రెషన్ వచ్చుండేదే కాదా? అయినా పర్వాలేదు, మనమిద్దరం జీవితాంత హ్యాపీగానే ఉందాం. అవును, 10 సంవత్సరాలుగా జైల్లో మొగ్గుతున్నారు నాన్నగారు. ఏదో మొండిగా బతుకుతున్నా మీ అమ్మగారికి కూడా సుఖం లేదు. అంతా ఒక రాత్రిలో జరిగిపోయింది. ఆశ 9 ఏళ్ల వయసులో 2 మరణాలు చూసింది. దాని గురించి నేను రోజు బాధపడుతున్నాను. మనం ఒకసారి వెళ్లి తన్ని కలవాలి. హాస్టల్ వార్డెన్ 2 సార్లు కాల్ చేసింది. మీరు అటు వెళ్ళండి, నేను కాన్స్టేబుల్ వస్తాను. అలాగే సార్. ఏమైంది సార్? ఏడిపాడు ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సి వస్తున్నట్టుగా అతను ఒప్పుకోడని విన్నాను. ఏంటి ఒప్పుకోడా? మా పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ. అయినా మా పార్టీలో ఏం జరగాలన్నా మా నేత ఎంసీ పాలే నిర్ణయిస్తారు. ఆ నిర్ణయాన్ని ఉమా మహేష్ కూడా పాటించాల్సిందే. అదే మా యూనిటీ. మన రాష్ట్రంలో రాయలసీమలోనున్న రైతు సంఘమే మన ప్రజాతంత్ర కాంగ్రెస్ పార్టీకి గట్టి పునాది బలం. ఆ సంఘం వాళ్ళకి మన పార్టీ మీదున్న నమ్మకం పోయే విధంగా ఏవైనా ఆరోపణలు వస్తే అది ఎవరైనా సరే పదవి వ్యామోహం వదిలి ప్రభుత్వం వేసే ఏ విచారణకైనా సిద్ధపడాలి. తప్పండి తప్పండి సార్. పార్టీ రాష్ట్ర కమిటీ మీ రాజీనామా కోరిందని విన్నాను. మీ తుది నిర్ణయం ఏం సార్? అయినా రాష్ట్ర కమిటీ సభ జరుగుతూ ఉంది, అప్పుడే మీరు నా రాజీనామా నిర్ణయం చేశారా? అయినా పదవులు హోదాలు ఈ ఉమా మహేష్ కి గడ్డిపోచతో సమానం. వాటి గురించి నేను ఎప్పుడు ప్రాకులాడలేదు. పార్టీ ఆదేశించి ఏదైనా ఆచరించే ఒక సామాన్య కార్యకర్తను నేను. ఇంతకంటే ఇంకేమీ చెప్పలేని మిత్రులారా. ఉమా మహేష్ గారు వచ్చారు. కంకిపాడి ఎమ్మెల్యే పార్టీలో సీనియర్ సభ్యులైన ఉమాపతి గారి మీద రైతు భూములను అన్యాయంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణలు పోలీసులు రెవెన్యూ శాఖ మీడియా కలిసి చేస్తున్నారు. నా రాజకీయ శత్రువు నాపై మోపిన ఈ అబద్ధపు అభియోగాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించండి. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రీ ఉమామహేష్ గారి ఎమ్మెల్యే స్థానాన్ని కాపాడాలా లేకపోతే అలా కాకుండా ఆయన తన పదవిని త్యాగం చేసి ఒక సామాన్య కార్యకర్తగా ఎంక్వైరీని ఎదుర్కోవాలా అనే విషయాన్ని చైర్మన్ గారే నిర్ణయించాలి. నేను చెప్పేది చైర్మన్ గారు తప్పక వినాలి. భూ ఆక్రమణ కేసులో ఉమామహేష్ పేరు చేర్చడాన్ని కేవలం రాజకీయ శత్రుత్వం తప్పించుకోవడం మనకు మంచిది కాదు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ తో ఉన్నారు కాబట్టి శ్రీ ఉమా గారు రాజీనామా చేయాలి. అప్పుడు వచ్చే ఉప ఎన్నికల్లో ఇంతకు ముందు వచ్చిన 36,500 మెజారిటీని 2 ఇంతలు చేసి ఆ విజయంతో ప్రత్యర్థుల నోరు మూయించడమే మన పార్టీకి మంచిది. సమావేశం భోజనం తర్వాత పునః ప్రారంభిద్దాం. నువ్వు ఓసారి నా డాడీ, నువ్వు బయటకు ఎక్కడికి వెళ్ళదు, తెల్లగా ఇంటికి రా. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఓకే. ఏంట్రా? చెప్తా. నన్ను తప్పించి వాడి కొడుకు బన్నీని ఎలక్షన్ లో నిలబెట్టి గెలిపించుకోవాలని ముసలాడే ప్లాన్. వాడు అనుకున్నది జరగనిస్తే నేను ఉమామహేశ్వరిని ఎందుకు అవుతాను? కూర్చోబెట్టమని ఆయన ఆహ్వానించారు, కానీ క్లబ్ లో మాకు కావాల్సిన మర్యాదలన్నీ చేశారు. మీరు వచ్చాకే లోపలికి వెళదామని అనుకున్నాం. సరే, ఎందుకు ఇలా సమావేశమయ్యారు? అడ్వకేట్ వెంకటస్వామి గారు ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ మానేసి ఇక్కడికి వచ్చేసారు కదా. అభినందన సభ ఏర్పాటు చేయడానికి. అందుకే కదా మేము వచ్చింది.
ఆయన మేము మీట్ అయ్యాం, కానీ ఏమాత్రం మమ్మల్ని పట్టించుకోలేదు. ఇలాంటి సత్కారాలకు లొంగే మనస్తత్వం ఆయనది కాదని మీకు తెలుసు కదా. అది తెలుసు. ఇప్పుడు మీరు వచ్చారుగా, మీరు ఫోర్స్ చేస్తే సార్ వింటారు. మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి నాకు బాగా తెలుసు. ఒకసారి అడిగి చూస్తాను, రండి. సార్, హలో హలో. చూడు, వీళ్ళంతా మన సిటీ కోర్టులో ఫేమస్ బార్ లాయర్లు. వీళ్ళందరినీ బారు తీసుకువెళ్ళి చల్లగా పెగ్గులు పొయించి వేడెక్కించారు. సరే లాయర్ గారు, మీరు వినతి వెళ్ళండి, నేను ఆయన డైరెక్ట్ కలిసొస్తాను. ఓకే సార్. హలో సార్, వెంటనే వెళ్ళిపోకండి, కొన్ని పేపర్స్ మీద సైన్ చేయాలి. తిరుపతి మీ ప్రాపర్? కాదండి, తిరుపతి పక్కన ఉన్న కుప్పం. ఓ, అది మన బాబు గారు ఊరే. అర్థం కాలేదా? చంద్రబాబు నాయుడు గారు, మన మాజీ ముఖ్యమంత్రి. మేము చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం, మంచి కంపెనీ కూడా ఇచ్చేవారు. ఆ రిలేషన్షిప్ వల్లే నేను 2 సినిమాలు తీయగలిగాను. ఈ సినిమా తీయడం వెనక ఏదో పెద్ద కథ ఉందట్టుగా రవి. మీరు ఏదో సినిమా షూటింగ్ దగ్గర జయ చిత్రను చూడాలని లోపలికి తోసుకు వెళ్లారని, అక్కడ నుంచి ప్రొడక్షన్ వాళ్ళు బయట గిట్టేశారని విన్నాను. అది ఎవరో గిట్టని వాళ్ళు ఉత్తిరే చెప్పిన మాట. కావాలంటే జయ చిత్ర ఫోన్ చేసి అడగండి, ఇప్పుడే అడగండి. నన్ను ఎప్పుడు పూర్తి పేరుతో పిలవదు చిత్ర, మేమంతా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆట మళ్ళీ నువ్వే కొట్టావా? నాది ఫుల్. కుప్పం దగ్గర ఎక్కడ ఉన్నారు? ప్రాపర్ కుప్పమేనండి. ఇంకా నేను ఆడను, నా మూడ్ బాగాలేదు. రవి, నువ్వు లాయర్ ఫామ్ ని చూసావా? వెయిటింగ్ రూమ్ లో ఉన్నారు. ఈ రోజు గురువారం కదా, ఆయన మందు కొట్టరు. నేను బారుకు వెళ్తున్నాను, నువ్వు కూడా. నేను తర్వాత వస్తానులే, ముందు ఫామ్ ని కలవాలి. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. యు ఆర్ లేట్ టుడే. కొంచెం అందుకు కారణం తమరే. ఊర్లో అడ్వకేట్ అంతా నన్ను చుట్టుముట్టారు. సార్ మీరు నాకు ఫేవర్ చేయాలి. ఏంటది? ఓ చిన్న సత్కార సభ, సిటీ బార్ అసోసియేషన్ వాళ్ళు మిమ్మల్ని సత్కరిద్దాం అనుకుంటున్నారు. మీరు కాదనకుండా రావాలి. బోర్ కొడుతుందేమో. బోర్ కొట్టదని మీకు హామీ ఇస్తున్నాను. ఎంతో దూరం రావక్కర్లేదు, మన జూబ్లీ హాలే, 10 నిమిషాలే. ఏదో పాప మన కుర్రాళ్ళు ఆశపడుతున్నారు, సాలువో కప్పుదాం అనుకుంటున్నారు. ప్రసంగాలు ఉంటాయేమో. అధిక ప్రసంగాలు లేకుండా చూసుకునే బాధ్యత నాది. మరైతే ఓకే చెప్పేస్తాను. అది ఒక రోజు నేను మోహన్ బాబు గారిని కలవడానికి గ్రీన్ పార్క్ హోటల్ కు వెళ్ళాను. అప్పుడు నేను చేతిలో పాస్పోర్ట్ పట్టుకుని వెళుతూ ఉంటే. మందు కొట్టడానికి పాస్పోర్ట్ కావాలా? అది పాస్పోర్ట్ కాదురా, పాస్పోర్ట్ అంటే స్కాచ్ విస్కీ పేరు. ఏ రవేనా, ఇంటితో మాట్లాడితే మెంటలెక్కుద్ది. అన్న డీకి రాలేదా? వచ్చారు. సయ్యద్, నీకోసం సలీం వెతుకుతున్నాడు. వాడి కోసమే నేను వచ్చింది. వాడు బెంజ్ కార్ ని అమ్మేయాలని నాతో చెప్పాడు. బేరర్ ఆ డ్రింక్ ఎలా ఇవ్వు, నీకు జ్యూస్ చెప్పనా? వద్దు, అంతకు ముందు నేను అర్జెంట్ గా రాజుతో మాట్లాడాలి. ఇక్కడ సిగరెట్ తాగొచ్చా? మీరు మెంబరా అండి? కాదు, నిజానికి నేను మెంబర్ గెస్ట్ ని. అలాగా అయితే ప్రాబ్లమే లేదు. మన డబ్బులో మనం ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేయడంలో ఏ తప్పు లేదు. మీరు జాలీ చేయండి సార్. సార్, ఇక్కడ బార్ లో సిగరెట్ కాల్చకూడదు. ఇంతకు ముందే అడిగాను, కాల్చొచ్చని చెప్పారు. ఎవరు చెప్పారు? ఆ పేర్లను గుర్తుంటాయా? ఇంతకు ముందు ఎవరో బేరర్ చెప్పాడు. కేశవా, కేశవా. ఏంటి, నువ్వు సిగరెట్ తాగుతున్నావు అంటగా? ఎవరితోటి? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చెప్పినా నువ్వు నమ్మిస్తావా? నేను అలా చెప్పలేదు. ఇందాక తాగుతుని చెప్పావు, ఇప్పుడు మాట మారుస్తావేంటి? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళి వీళ్ళతో కలిసి తాగు. ఇక్కడ మేము ఎవరితో గొడవ పెట్టుకోం. మేము గతి లేక ఈ క్లబ్ లో పనిచేస్తున్నాం, అది నీకు తెలుసా? వద్దు, వాళ్ళు పెద్దోళ్ళు. అరే చెప్పేది గారు, మర్యాద కోసం నేను ఆగాను. వీళ్ళకు బుద్ధి చెప్పడానికి నేను ఒక్కనే. ఏమిటి, ఏమైంది, ఏమిటి గొడవ? అరే ఆగండి. నా తప్పేం లేదు సార్, వీడే నన్ను అన్యాయంగా తన్నాడు. ఏంట్రా వినయ్, ఏం జరిగింది? ఇక్కడ సార్ సిగరెట్ తాగుతున్నారు, నేను వచ్చి తాగకూడదు అన్నాను, కేశవ్ తాగొచ్చు అన్నాడు అన్నారు. తర్వాత కేశవ్ వచ్చి వెడితే గొడవ పడ్డా. ఏం సోదరా, ఇంగ్లీష్ లోను తెలుగులోను పొగ తాకూడదని పెద్ద పెద్ద అక్షరాలు రాసి పెట్టారు కదా. నువ్వెవరవే? డేవిడ్ అంటే నేనే, ఈ క్లబ్ కి సెక్రటరీని. ఈ విధవ పని చేసినందుకు వీడిని కొట్టాను. వీడిని మాత్రమే కాదు, సెక్రటరీని కూడా లెక్చేయాను. వినయ్, బిల్ తీసుకుని వీళ్ళందరూ పంపించేసి. నన్ను అంత ఈజీగా బయటకు పంపించలేవు, ఎందుకంటే పై నుంచి మా బాస్ వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం, ఏం చేస్తాం చేసుకోం. మీ బాస్ వచ్చే వరకు ఇక్కడే ఉండాలనే ఉద్దేశమే మీకుంటే ఇక్కడి నుంచి నడుచుకుని వెళ్ళలేరు. మీ ఖాళీ మోచెప్పాలని పచ్చడి చేసి వదులుతా. మీకు ఇప్పటికైనా అర్థమైందా? అన్న ముందు వార్నింగ్ ఇస్తాడు, ఆ తర్వాత మేము మీ తాట తీస్తాం. ఈ కాస్మోపాలిటన్ క్లబ్ లో గొడవ చేస్తే కాళ్ళు ఎరగొట్టి తిన్నగా పుత్తూరు పంపుతారు, అది మా లెక్క. వెళ్ళ 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 రండిరా, నీ సంగతి తర్వాత చూస్తా. పుత్తూరు పంపిస్తాడట, అది చూద్దాం. ఓకే.
సెక్రటరీ అంట ఆడు మోహన్ చూడు పందులు కొట్టడానికి నాకు కాస్త ఛాన్స్ ఇవ్వు. డేవిడ్ జాన్ కన్నా బత్తుల పోయి చెప్పు నీ బాస్ గారికి. నా పేరు వింటే వాడు మాత్రమే కాదు, చచ్చిపోయిన వాడు బాబు దయ్యం కూడా గజగజ వణుకుతూ చేస్తుంది. నన్ను ఢీ కొట్టడానికి నీకున్న దమ్ము చాలదరా? సరే వెళ్ళు, వెళ్ళి నుంచి ఏంట్రా ఎదవల్ని కొట్టి కొట్టి ఒళ్ళంతా ఒకటే నొప్పి. వీడుకుని సార్ సిగరెట్ తాగొచ్చని చెప్పింది కేశవే, తర్వాత తాగకూడదని వాళ్ళతో ఘర్షణ పడింది కూడా కేశవే. అలాగా ఇలాంటి బెదవేషాలు ఇంకోసారి వేసావంటే నీ బాక్స్ బద్దలవుతుంది, ఇక ఏ పనికి పనికిరావు. ఒక పిక్క నైన్టీ కదా సార్ ఇమ్మన్నారు. అయ్యో సాధారణంగా ఫుల్ కొట్టే నాకు సరిపోదు, ఒక పెగ్గుతో ఎట్ట అడ్జస్ట్ అవ్వటో చెప్పు. దీని ఇలా ఇచ్చేసి ఫుల్ బట్టలు ఓపించి సార్. మీకు అదేంటి స్వామి గురువారం తాగనంటావు, ఏంటి దాని ప్రత్యేకత? సారికి గురువు నీచంలో ఉన్నాడేమో. రమేష్ అలాంటిది ఏమీ లేదు, ఒక్కరోజు వారంలో ఒక్కరోజు వద్దనుకున్నాను. లెక్క సరిపోయింది అన్నా, మీ కూడా పోయినా ఒక 90 పోయిందన్నా. ఇదిగో రాజగోపాలు, నువ్వు ఇలా యూనిఫామ్ వేసుకుని రాకయ్యా, ఆ కాకిని చూస్తుంటే నా గుండెల్లో దడబడుతోంది. ఏంటి బాబాయ్, మానస వార పత్రిక సాయంకాలం పత్రికల అధిపతివి నువ్వు, అలాంటిది ఒక పోలీస్ వాడిని చూస్తే నీ గుండె ఎందుకు కొట్టుకుంటోంది పాపం? ఎందుకంటే స్త్రీ హింస కేసులో మీ పోలీసు వాళ్ళు బాబాయ్ని ఎదికించి చాలా నరకయాతన పెట్టారు. టీకే తమ్ముడు, నువ్వు కృష్ణను కొట్టావంటగా బయట నిలబడి ఏడుపు మొహం పెట్టాడు. వాడిని వాయించడం కాదు, మిమ్మల్ని బట్టి ఊరుకున్నాను, లేకపోతే వాడిని మెడపట్టి బయట గింటేసేవాడిని, బెదవేషాలు వేశాడు వాడు. అది కాదు తమ్ముడు, తిరుపతిలో హోటల్ నడుపుతున్నప్పటి నుండి నేను వాడిని చూస్తున్నాను. నువ్వు వాడిని ఇక్కడ నుండి వెళ్ళగొడితే నాకు చాలా బాధగా ఉంటుందిరా, దిక్కు తోచక మెంటల్ అయిపోయి ఊరొదిలిపోతాడురా వాడు. మంచిగా బతకాలని ఆలోచన వాడుకుండాలి కదా. డేవిడ్ గారు మీరు ఒకసారి లోపలికి రావాలి. దేనికి? సుబ్బు గారికి మంది ఎక్కువ అయింది. 90 కాదు ఫుల్. ఇదిగో ఇక్కడే ఉన్నారు సార్. సన్నాసి పైకి లేవరా, లే పైకి లే. మరి ఇందులో నా తప్పే లేదన్నా, మందేమో ఊరుకునే కాదని డూప్లికేట్ అనుకుంటాను. ఈ మందు తయారు చేసి దొరికితే పీతల తాగేస్తాను. ఏమైంది సార్కి? ఓ చేవే నాయుడు, అందులో ఎంత బరువు ఉన్నాడో వీడు. తిక్కురు మనకుండా పడుకో, ఇంటికి వెళ్ళగని సంగతి చెప్పాడు. సార్ ఒక నిమిషం, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. కాలేజీలో సిస్టర్ కి అడ్మిషన్ దొరికింది మీ రికమెండేషన్ వల్లే. ఫీజు కూడా చాలా తక్కువ తీసుకున్నారు మేనేజ్మెంట్. వెరీ గుడ్, పాపను అడిగాను చెప్పు. అలాగే సార్. అన్నీ మూసుకుని పడుకో. డేవిడ్ బాబు, డేవిడ్ బాబు, టైం ఎంత అవుతుంది? ఏమి నిద్రది, లేచి కాఫీ తాగవా, టైము పదవుతుంది. అయితే అవనే,
నేను లేచి ఉద్ధరించేది ఏం లేదు. ఏకంగా లంచ్ రెడీ అయ్యక లేపు, కనీసం టిఫిన్లను మిగులుతాయి. హోమ్ నుంచి పెద్ద సిస్టర్ చిన్న సిస్టర్ వచ్చి కూర్చొని గంట పైనే అవుతుంది తెలుసా? ఎవరు? మీ నాన్నగారి పెద్దక్క హోమ్ లో ఉంటుంది. ఆవిడ ఊర్నాయన అత్తొచ్చిందా? త్వరగా వెళ్ళు. ఆ సుబ్బుగాడు నీ మీద లేనిపోని చాడీలు చెప్పి నీకు ఫిట్టింగ్ పెడుతున్నాడు. అన్నీ క్లబ్ కెళ్ళడం మానిపించండి. అక్కడ సెక్రటరీగా పనిచేస్తే ఏం ఉద్ధరిస్తాడు? నష్టమో నష్టం. అన్నయ్య రెండు పెగ్గులు ఎదుకోవాలనుకుంటే అదేదో ఇక్కడే ఏసుకోవచ్చు కదా. అక్కడున్న తాగుబోతు ఎదవులు అన్నయ్య అకౌంట్ లో తాగేసి పద్దు రాసుకోమని చెప్పి దోబేస్తారు. వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఇలాగే జరుగుతుంది. ఇంట్లో ఇల్లాలుంటే ఇలా జరుగుతుందా? కరెక్ట్ గా చెప్పావు సిస్టర్ అమ్మా. నే కూడా అన్నయ్యకి ఎన్నో సార్లు ఉపదేశాలు ఇచ్చాను. ఒకసారి అన్నయ్యకి చెప్తే ఏమన్నాడు తెలుసా? తాగేది బండి నడిపేవాడు మాటలు వినను అన్నాడు. నువ్వు వాడు మాటలు విని వెనకడుగు. నేను వెనకడుగు వేయను, వెనకాలే ఉంటా. అమ్మ ఆదరణ, ప్రేమ, అనురాగం ఇవన్నీ వాడికి దొరకలేదు. అది వాడికి 5 సంవత్సరాలున్నప్పుడే వాడమ్మ యేసుప్రభు దగ్గరికి చేరుకుంది. సరే, వాడంతటికి వాడు లేచే వరకు లేపకండి. తర్వాత ఒకసారి వాడిని హోం క్రమం చెప్పు, వాడు తీరిగ్గా ఉన్నప్పుడు. సరే, మనందరం బయలుదేరదా మరి. అదే మంచిది. ఆయమ్మా ఇదిగో వస్తున్నా. వాడు అప్పుడే లేచేటట్టు లేడమ్మా. మీరందరూ భోజనానికి కదా? లేదమ్మా, మేం బయలుదేరుతున్నాం. ఇది వాడికి ఇవ్వు, హోమ్ నుంచి తీసుకొచ్చాను. ఇది ఇవ్వడాని కోసమే నేను ఇక్కడికి వచ్చాను. వెళ్ళొస్తాను రా సుబ్బు. అలాగే, అప్పుడప్పుడు వస్తున్నానే. ఒరే సుబ్బు, ఓసారి నాతో రారా. ఏంటి తిన్నానికైనా పెడతావా? ఏరా, వెనకాలే ఉండి వెన్ను పూటు పొడడం నీకు వెన్నతో పెట్టిన విద్య కదరా సుబ్బు. లేదు సార్, ఇంకా రాలేదు. నేను అదే విన్నాను, ఉమామహేష్ రిజైన్ చేశారని ఇక్కడ పిల్లలు చెప్పుకుంటున్నారు. సరే సార్, ఈరోజు ఇక్కడే ఉంటారు, రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. సరే. మేడం, శామ్యూల్ వచ్చారు. జీసస్, ఇప్పుడు ఎక్కడున్నాడు? పైన ఉన్నారు. ఫ్రిడ్జ్ లోంచి కుర్రాడు మంచినీళ్ళు తీసుకెళ్తూ ఉంటే నేను చూశాను. చాలా కోపంగా ఉన్నారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇదిగమ్మా, ఇది ఉంచుకో. ఈ అమ్మాయి పెళ్ళప్పుడు సార్ ఊళ్ళో ఉంటే ఇద్దరం కలిసి వస్తాం, లేకపోతే నేను ఒక్కతే రాలేను. సరే, వెళ్ళొస్తా మేడం. రాత్రి పగలు తాగడానికి తేడా లేకపోయిందా శ్యామ్? నాకు అటువంటి తేడా లేవు, నాకు రెండు ఒకటే. నేను ఇలా తాగి తాగి ఎప్పుడో చస్తాను. నా పేరు అమ్మా నాన్నల డైరీ నుంచి ఎప్పుడో తొలగించేశారుగా. ఓహో, అందుకే నా ఇంత విచారం. మరి సంతోషపడడానికి ఏముంది బూడిద? ఎంసీ పాల్ పెద్ద కొడుకునే పేరు తప్ప నా దగ్గర వేరే ఇంకేం మిగలేదు. అన్ని అనుభవించే కొడుకు ఆ బన్నీగాడే కదా. పార్టీలో ఇప్పుడు పాల్ సార్ గారికి కుడిభుజం వాడు, రేపు ఎమ్మెల్యే, తర్వాత మంత్రి. నేనేంటి, ఊటీ కాఫీ తోటలో కూలివాడినా? కళ్ళ ముందు కనిపిస్తే చాలు డాడీ కోపం. నాకు నిజం చెప్పు మమ్మీ, మీరు నన్ను కన్నారా దత్త తీసుకున్నారా? ఇలా పక్షపాతం చూపిస్తున్నారు కనుక అడుగుతున్నాను. నిజం చెప్పమ్మా, నేను నీ కన్నకొడుకునేనా? చెయ్యి, కళ్ళు తాగిన కోతిలా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వాగావంటే పక్షపాతం చూపించావంట. నువ్వు చేసిన చెత్త పనులకు మా కళ్ళల్లో కన్నీళ్లు కూడా కరువైపోయాయిరా. 10 సార్లు డింకీలు కొట్టి 10వ తరగతి పాస్ అయ్యావు. తర్వాత కాలేజీలో చేరిన సంవత్సరంలోనే నీ మీద హత్య కేసు. తాగుబోతు తిరుగుబోతైన నిన్ను ఎస్టేట్ లో పెట్టాం. అక్కడ నువ్వు చేసిన నిర్వాకం ఏంటి? గంజాయి పండించావు. ఆ ప్రభు కృప వల్ల మీ నాన్న రెవెన్యూ మంత్రి అవడంతో నువ్వు బ్రతికిపోయావు. రే, మనిషి నడవడికే బాగుండాలి, అప్పుడే దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. లేకపోతే బ్రతుకు సర్వనాశనం అయిపోతుంది. అమ్మగారు, కార్ రెడీ. పొరపాటు జరిగిపోయింది. ఏమైంది సార్? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు డిక్కీలో బొకే పెట్టాలని. ఆ బొకే ఉండుంటే రెడ్డింటికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతితో వెళ్ళి ఉండేవాళ్ళం కాదు. బొకే ఉండుంటే తెలిసే వచ్చామనుకుంటారు కదా వాళ్ళు. అది నిజమే. చనిపోయిన ఇంటికి వెళ్ళేటప్పుడు మన చేతిలో ఒక బొకే ఉండుంటే ఆ ఇన్ఫెక్ట్ డబుల్ అయ్యేది కదా. ఓ, తమరు ఎప్పుడు వచ్చారు? చూడు, పదవి చేతిలో లేని టైము, పార్టీలో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఈ టైంలో నువ్వు చేసే వెధవ పనులు మేనేజ్ చేయడం నా వల్ల కాదు.
ఇక్కడ ఏదైనా అత్యవసరం అయితే అంటే ఇది గాని నేను గాని పైకి వెళ్ళామని తెలిసాకే అప్పుడు నువ్వు ఈ జిల్లాలో అడుగు పెడితే చాలు. కంకిపాడు ఎమ్మెల్యే ఉమామహేశ్వరం రాజీనామా అడిగాం. అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో బన్నీని నిలబెట్టాలని నా ఉద్దేశం. ఆ ఎలక్షన్ అయ్యే వరకు నీ నీడ కూడా ఇక్కడ కనిపించు. రూమ్ నుంచి అమ్మాయి బయటకు వచ్చి దాదాపు 10 రోజులైంది. పిల్లలు ఆమెను తినమని బ్రతిమలాడితే 4 మెతుకులు మాత్రమే తిని రూమ్ కి వెళ్లిపోతుంది. అందుకే నాకు భయం వేసి మీకు ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మన్నాను. సూసైడ్ చేసుకున్న అమ్మాయి తన రూమ్మేట్ కదా? అవును, అది ఆమె డిప్రెషన్ కు కారణం. వాళ్ళిద్దరు మంచి స్నేహితులు, ఎప్పుడూ ఒకరిని విడిచి ఒకరు ఉండేవాళ్లు కాదు. తను ఆ షాప్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఆశ ఆ రూమ్ లో ఉంది. మీరిద్దరు వెళ్లి కలిసి మామూలుగా మాట్లాడి ధైర్యం చెప్పండి. ఏమిటి మరీ ఇలా తయారయ్యో? అది ఒంట్లో బాగోలేదు. ఏమిటి మీరు ఇలా వచ్చారో? ఊరికి నేను ఒకసారి కలుద్దామని. ఊరికి కలవడానికి కాదు, నువ్వు ఒక్కదానివే రూము తలుపులు వేసుకుని నిరాహార దీక్ష చేస్తున్నావని వార్డెన్ గారు చెప్పారు. అసలు విషయం ఏంటి తెలుసుకున్నాను వచ్చాను. ఇంతకీ ఏమైంది? నీ క్లోజ్ ఫ్రెండ్ హాస్టల్ బిల్డింగ్ పైనుండి దూకి చనిపోయిన విషయం నాకు తెలుసు. మళ్ళీ దాన్ని బాధపెడుతున్నా? ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? ముందు నువ్వు ఆ మూడు నుంచి బయటపడాలి, క్లాసుకు వెళ్ళాలి, మళ్ళీ నువ్వు పాత ఆసలా ఉండాలి. అలాగే ప్రయత్నిస్తాను. అర్చనతో నాకు 5 ఏళ్ల అనుబంధం ఎలా మర్చిపోను? చిన్నప్పుడే పేరెంట్స్ ని పోగొట్టుకుని అనాథైంది అర్చన. తనకి నేను, నాకు తను అంటూ మేమిద్దరం అన్ని విషయాల్లోనూ కలిసే ఉండేవాళ్ళం. అలాంటి అర్చనను అంత త్వరగా ఎలా మర్చిపోగలను? చిన్నప్పుడే పెద్ద ట్రాజడీని చూసిన సాక్షివి నువ్వు. నువ్వే ఇలా దిగులుతో ఉండిపోతే మేమంతా అప్సెట్ అవుతాం. నిజమే. తను ఓకే అయిపోతుందిరే, నువ్వు వెళ్ళు డేవిడ్, నేను కాసేపు ఇక్కడే ఉంటాను. ఉంటే ఉండు, దాన్ని కొంచెం ఓదార్చి ధైర్యం చెప్పు. నేను వెళ్ళొస్తానమ్మా. ఇదిగో నేను లేను కదా అని నువ్వు క్లబ్ లో తప్ప తాగి తందనాలు ఆడొద్దు. నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, లేదంటే నేను వస్తాను. అలాగే మేడం. బన్నీ, నీ పేరు అనౌన్స్ కాగానే ఓ స్కాము మనం ఎదుర్కోవలసి వస్తుంది. సిటీ మెడికల్ కాలేజీలో అమ్మాయి సూసైడ్ చేసుకుందే, అందులో నీ పేరు కూడా ఉంది. అర్థమైంది కదా? ఆ విషయంలో ప్రిన్సిపల్ గారు చెప్తే నమ్మలేదు. మ్యాచ్యూట్స్లో విచారణ జరిపించాకే నేను నమ్మాను. ఎలక్షన్లో ఇదొక వెపన్లా ఉపయోగించడానికి వాళ్లకు అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళంటే ప్రతిపక్షం, ఇప్పుడు ఉమ్మ కూడా. నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాలని ఆలోచిస్తున్నాను, మీడియాకు ఓ ఓపెన్ ఛాలెంజ్. ఐఎమ్ షూర్ ఒక్క ప్రూఫ్ కూడా ఎవరో చూపించలేరు. ఐఎమ్ కాన్ఫిడెంట్. ఏదైనా బాబాయ్తో మాట్లాడి చెయ్యి, లేట్ చేయొద్దు. ఏమంటావు? ఏమైందిరా? ఉండు, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? నా క్లబ్ లో చాలా అర్జెంట్ పని ఉంది. ఉండనయ్యా. చిలమాయ్, గుడ్బాయ్. ఏడి పొద్దునే వెళ్ళిపోయారు. పొద్దునేనా? నిజానికి పెరోల్ రేపే కదా. నాకెందుకు? వెళ్ళిపోయారు. ఎక్కడికి లేరా? మన గుడ్డుబాబు లేడు, మన మల్లన్న లేపేశాడు కదా. వాడు పెరోల్ ముగించుకుని రేపు జైలుకి వెళ్ళాలి. వాడికి తైలాన్ని ఇచ్చి మీ నాన్నగారికి పంపించాలి. పెరోల్ ముగిసేది రేపు కదా. ఇవాళ జైలుకి ఎందుకు వెళ్ళాడు? జైలుకుడు బాగా నచ్చుంటుంది. నువ్వు బండి తీరా. ఏరా, కళ్ళు మూసుకుపోయా ఎదవనయ్యాలా? గ్లాసు మూసి తిడితే ఎవరికి వినిపిస్తుందిరా? ఇది వాడి బండి, ఎంసీపల్ గడి కొడుకు బండిగాడిది. చూడన్నా జరికిస్తాను.
సిటీ మెడికల్ కాలేజీలోని ఓ పాత విద్యార్థిని అన్న కారణం కాకుండా సామాన్య కార్యకర్తగా కూడా ఎన్నోసార్లు అక్కడ విషయాలు పట్టించుకున్నాను. అంతేకాదు కాలేజీ యాజమాన్యం నన్ను ఆహ్వానిస్తూ ఉంటుంది. వాళ్ల పిలుపు మేరకు వెళ్ళినప్పుడు ఆడ మగ తేడా లేకుండా అందరి విషయాల్లోనూ ఇంటర్ఫియర్ కావాల్సి వచ్చింది. మీరు చెప్పేది ఎవరు? అర్చన. అర్చన శంకర్. ఆ అమ్మాయినే నేను అక్కడ చూసి ఉండొచ్చు. చాలా మంది అమ్మాయిలు మీకు తెలుసు, కానీ అర్చనతో స్పెషల్ కనెక్షన్ ఏదైనా ఉందా? మిత్రమా, మీ ప్రశ్న ఒక పత్రికా విలేకరి జిజ్ఞాసతో వేసి జవాబు రాబట్టుకునే విధంగా ఉంది. లేకపోతే మీకు కావాల్సిన జవాబు మీరే రాసుకుంటారు, అదే మీ స్కిల్. ఒక ప్రజాసేవకుడిగా ఈ బురద జల్లుడు నేను భరించాల్సిందే. కానీ చనిపోయిన ఆ అమాయకురాలైన ఆడపిల్ల శవాన్ని మళ్లీ బయటికి తీస్తే ఆమె పరువు ప్రతిష్టలు గంగపాలు చేసిన వాళ్ళు. అండ్ ఐ రిపీట్, ఐ డోంట్ నో దట్ గర్ల్ పర్సనల్లీ. ఇప్పుడు నేను వెంట వస్తున్నాను. సార్. ఇన్స్పెక్టర్ పొలం. అలాగే సార్. Thank you.
ఈ వార్త వివరాలు తెలుసుకునే ముందు మీకు సెన్సేషనల్ న్యూస్ చెప్తాను. ఇప్పుడు కొన్ని క్షణాల్లో దాని ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం. మన సిటీ శివార్లలో ఉన్న మెడికల్ కాలేజీ దగ్గర మన ఛానల్ ప్రతినిధి శంకర్ లైన్ లో ఉన్నారు. శంకర్ వినిపిస్తోందా? హలో శంకర్, వినిపిస్తోందా? వినిపిస్తుంది, చెప్పండి. ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంసీ పాల్ కొడుకు, యువజన ఫెడరేషన్ అధ్యక్షుడు అయినటువంటి డాక్టర్ బన్నీ పాల్ పైన దాడి జరిగిందన్న విషయంలో మీకు తెలిసింది చెప్పండి. ముందు నమ్మశక్యం లేనిది అనిపించిన తర్వాత న్యూస్ నిజమని తెలిసింది. డాక్టర్ బన్నీ పాల్ హత్య చేయబడ్డారు. జంట దాడిలో గురించి తెలుసుకుని రాష్ట్రం నలుమూలల నుంచి రాజకీయ ప్రముఖులు హాస్పిటల్ కు వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మన సిటీ ఏసీపీ రాజగోపాల్ సార్ ఉన్నారు. దానికి సంబంధించిన అన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. కుందన్బాగ్ లో ఉన్న గెస్ట్ హౌస్ లో డాక్టర్ బన్నీపాల్ తన బెడ్రూమ్ లో కత్తిపోట్లతో నిర్జీవంగా పడున్నారు. ఆ గెస్ట్ హౌస్ లో వరాలయ్య అనే వాచ్మెన్ దారుణమైన ఈ దృశ్యాన్ని చూసి కోమాలోకి వెళ్లిపోయాడు. అతన్ని ఈ మెడికల్ కాలేజీలోనే ఐసీయూలో ఉంచారు. అతను స్పృహలోకి వస్తేనే జరిగిన హత్యాకాండ గురించి అన్ని వివరాలు తెలుస్తాయి. ఎవరా కుర్రాన్ని చంపింది? వాడు పొద్దున్నే కారు స్పీడ్ గా డ్రైవ్ చేయడం నేను సుబ్బు చూశాం. ఇంతలోనే పాపం ఆ అబ్బాయి మీద పాలుగారు చాలా ఆశలు పెట్టుకున్నారు. రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ముదురుతున్నారు. రవి, మనం వెళ్ళాలి కదా? వెళ్దాం. అయితే రౌండ్ చెప్పు. సరే, మరి సవాన్ని చూడాలి కదా. ఏసీపీ రాజగోపాల్ సార్ ఉన్నారు. నీకప్పుడే నూరేళ్ళు నిండిపోయాయా తమ్ముడు? తమ్ముడు, ఆ దేవుడు నిన్ను ఇంత త్వరగా తీసుకుని పోతాడు అనుకోలేదురా తమ్ముడు. నేను లోపలికి ఎక్కడికైనా తీసుకువెళ్ళు. అయ్యో తమ్ముడు, పోయిన వాళ్ళు తిరిగి రాదు కదా, ఇలాంటప్పుడే గుండెని రాయి చేసుకోవాలి. రా బాబు, సిటీలో లేని సార్, అందుకే లేట్ అయింది. కూర్చో. దాదా, ఆ తలుపు వేయి. చూడు, అది తీసి అందులో చూడడం విస్కీ. నేను వస్తాను, నువ్వు తలుపు దగ్గరే ఉండు. అలాగేనండి. నువ్వు పోసుకోలేదే? నాకొద్దు.
ఇది నా పాపానికి ఫలితం అనుకున్నామంటే అంత పాపం నేను జీవితంలో చేయలేదు. పదవిని కాపాడుకోవడం కోసం అందరు రాజకీయ నాయకులాగే ఏదో చిన్న చిన్న గేమ్స్ అంతే. అయితే ఒక పెద్ద తప్పు కాదు, ఏ నికృష్టుడు చేయకూడని పని మీ నాన్నకు నేను చేశాను. మీ నాన్నను కాపాడడానికి కోర్టుకు వెళ్ళకపోవడమేనే చేసిందారు. చేసిన దానికి శిక్ష అనుభవించాలి కదా. ఆ దేవుడి న్యాయస్థానంలో శిక్ష ఇదే అనుకుంటాను. నా చెల్లెలకి ఎంతగానో చెప్పి చూశాను నీకు సానియాకు పెళ్లి జరిపించమని. ఆ ముద్దు నా మాట వినకపోతే ఏం చేయను. అదంతా మాట్లాడడానికి సమయం కాదు కదా. బన్నీ చాలా ఆశలు పెట్టుకున్నాను, దానికి తగ్గ అర్హత కూడా ఉంది వాడికి. నే సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు నిలబెడతాడని ఆశపడ్డాను. అదిగో నా ఆశ ఆ బాక్సులో ఉంది. కన్నయ్య, కన్నయ్య వచ్చాడండి. నేనే బయటకు వస్తానులే. పాలుగారు లోపల ఉన్నారు. మీరింత తొందరగా వస్తారని నేను అనుకోలేదు. అవేం మాటలు ప్రసాద్ గారు, అయినా నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి ఎంతసేపు పడుతుంది? గ్రూప్ వేరే పార్టీ వేరే కావచ్చు, అయితే నా రాజకీయ గురువు గారు పాల్ గారే కదా. ఆ విషయం మీరు మర్చిపోయినట్లున్నారు. నేనెంత పెద్దవాడినైనా ఆయన అడుగుజాడల్లో నడవాలి కదా, అదే న్యాయం కదా. అవునవును. ఖచ్చితంగా ఇది ఉమా పని. అతను అనుకునే పని సాధించేంత వరకు అతనికి నిద్ర పట్టదు. ఇలాంటి పనులు చేయించడానికి ఎన్ని లక్షలు ఖర్చైనా అతను వెనుక ఆడ్డం. అతను బుద్ధి ఎలాంటిది? అంత ధైర్యం ఉంటుందా ఉమా మహేష్ కి? ఎంసీ పాల్ కొడుకునే మాత్రం చేయించేంత ధైర్యం ఉందా? మన జిల్లా ఎస్పీగా నువ్వే చెప్పు, చంపింది ఎవరు, చంపించింది ఎవరు? అన్ని సందేహాలు సమస్యలు రేపటితో తీరిపోతాయి. అప్పుడైతే దొరికారు? దొరికాడా అంటే బన్నీపాల్ వాచ్మెన్ కి తెలివచ్చిందట, అతను వాంగ్మూలం తీసుకున్నావని సిఐ జాన్ ఫోన్లో చెప్పాడు. ఒక అమ్మాయట. అమ్మాయా? అదే, సిటీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్. ఆ తను నీకు తెలిసిన అమ్మాయే. అదే మీ మామగారు సెకండ్ సెటప్ పుట్టిందే ఓ అమ్మాయి ఆశ. అమ్మాయి చంపిద్దా? లేదు, ఆమె చంపడానికి ఉపయోగించిన కత్తి అక్కడ దొరికింది. బన్నీపాల్ రక్తం మరకలు ఆ కత్తి మీద ఉన్నాయి. అంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? చూసారా ఆ అమ్మాయి ఎంత పని చేసిందో? ఆ అమ్మాయికి అతనితో సంబంధం ఏంటి? లేదు సార్. సార్ నేను వెళ్తాను సార్. సార్ అరెస్ట్ జరిగిందా అన్న? ఏం లేదు, సార్కి ఫోన్ చేసి చెప్దామని. నువ్వు వెళ్ళరా? అదే ఆ అమ్మాయిని చూడ తెలిసిందే. ఆ పులిరాజు ఫాదర్ తెలుసుక, అదే సభ నుంచి బయటకు తోసేశారే. ఫాదర్ పులిరాజు? ఆ పులిరాజే. ఎస్, పట్టా భూమి మిగులు భూమి అని అంటూ అతను గవర్నమెంట్ ని గజగజ వణికిస్తూ ఉంటాడు. అతని దగ్గరున్న అమ్మాయిని పట్టుకుంటే హంతకురాలికి ఆశ్రయం ఇచ్చాడని ఆ ఫాదర్ ను కూడా కేసులో ఇరికించవచ్చు. అరెస్ట్ చేయడం ఎందుకు లేట్ చేస్తున్నారు? ఫాదర్ కి లోకల్ సపోర్ట్ బాగా ఉందయ్యా, అక్కడ పరిస్థితులు గమనించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రేపు మధ్యాహ్నం లోపు అరెస్ట్ జరుగుతుంది. నా చిట్టి తండ్రి లచుడు, ఈ డెడ్లీ సీక్రెట్ ని బయటకు పక్కనీకే. అదేంటన్నా అలా అనుమానిస్తున్నావు? నీ డిపార్ట్మెంట్ అంటే నా డిపార్ట్మెంట్ కదా. ఓ, అర్జెంట్గా రెండు పగిలేయాలి. అన్నా
అబ్బుబుక విషయం చెప్పడానా? మనం పొద్దునకి ఎక్కడ ఉండాలి? నేను ఇప్పుడు బయటకు వస్తే రాజగోపాల్ కనుమానం వస్తుంది. డేవిడ్ అని చెప్తే చాలు, ఫాదర్కి అర్థమవుతుంది. రెవెన్యూ మంత్రిని ఇక్కడికి రానివ్వండి. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటాడు. ఏమంటారు? మనం చెప్పేది ఆయనకి పూర్తిగా అర్థమవుతుందో లేదో తెలుసుకుందాం. ఏమంటారు? లేకపోతే జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు నేను నిరాహార దీక్ష కూర్చుంటాను. రాజకీయ నాయకులు చేసే ఉత్తుత్తి నిరాహార దీక్ష కాదు, అవసరమైతే మరణించడానికి కూడా నేను సిద్ధం అవుతా. ఏమంటారు? మరైతే వెళ్ళండి, మధ్యాహ్నం ప్రేయర్ హాల్లో కూర్చొని ఆలోచిద్దాం. ఏమంటారు? వెళ్ళండి. అలాగే సార్. ఏమయ్యా డేవిడ్, నువ్వు క్షేమంగానే ఉన్నావా? ఎక్కడా పిచ్చి పిల్ల రా, ఎందుకు అలాడు పనిచేసింది? కథంతా ఆమె చెప్తుంది, నువ్వు మాత్రం తన తిట్టకు. ఏచి ఏచి బాగా నిరసించిపోయింది. అన్నా ఇక్కడ పావులుగా ఉండవు కదన్నా. రే మూసుకుందారా. ఎంత పనిచేసావు మనం ఎడకు ఎడకు. ఒక మనిషిని చంపేంత ధైర్యం ఉన్న నువ్వేనాయలా ఏడ్చేది? స్నేహితురాలు మీద ఉన్న ప్రేమను అర్థం చేసుకోగలను. ఆమె చావుడిని కలిగిన బాధ నాకు తెలుసు, కానీ ఒక వ్యక్తిని చంపాలనుకున్నప్పుడు దాని వల్ల కలిగే ప్రాబ్లం గురించి నీకు తెలియదా? నీ జీవితం గురించి, నిన్ను ప్రేమిస్తున్న ఆత్మీయుల ముఖాలు ఆ క్షణాన్ని గుర్తు రాలేదా? లేదు బాబు గారు, ప్రెస్ మీట్ ని పెట్టి వాడు అర్చన ఎవరో తెలియదని వాగడంతో జరిగిన నిజాన్ని దాచి వాడి పచ్చి అబద్ధాలు అందరితో అంటూ ఉంటే నా గుండె రగిలిపోయింది. వాడిని చంపాలని నిశ్చయించుకుని వాడి దగ్గరికి వెళ్లాను. నేను అర్చనతో కలిసి చాలా సార్లు వాడి గెస్ట్ హౌస్ కు వెళ్లాను, కానీ నేను అక్కడికి వెళ్లేసరికి బాబు గారు చంపలేదు. ఎవరమ్మా నువ్వు? ఓ నువ్వా, ఇంతకు ముందు చూశాను. నువ్వు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ కదా, లోపలికి వెళ్ళండి. బండి సార్ లోపల ఉన్నారు. వచ్చిన ఎవరో నీకు తెలియదు కదరా. మాత్రమే నాకు అనిపించింది, నేను చంపలేదన్న విషయం ఎవరికి చెప్పాలో కూడా నాకు తెలియలేదు. ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నాను, ఆ ఒక్క మార్గమే నాకు అప్పుడు కనిపించింది. ఇక్కడికి వచ్చి తలదాచుకున్నాను. పోలీసు వాళ్ళకి తెలిసింది నిన్ను అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి వస్తారు, దాని వల్ల ఫాదర్ కి కూడా అవమానం జరుగుతుంది. పైన చూచిన ఆర్డర్స్ అవి. వద్దు బాబు గారు, నేనే వచ్చి సరెండర్ అవుతాను, జరిగిందంతా పోలీసులతో చెప్పేస్తాను. నమ్మరంటే నమ్మరు, అంతేకాక నువ్వే ఆ హత్య చేసావని ప్రూవ్ చేయాలని పట్టుదలతో ఉన్నారు పోలీసులు. నువ్వు వదిలేసిన కత్తి వాడుకు పెద్ద విట్నెస్. కత్తి మీద బన్ని రక్తబొమ్మర్కలు ఉన్నాయని ఎఫ్ఐఆర్ లో ఉంది. దాని అర్థం ఏమిటంటే నువ్వే దోషి అని వాళ్ళు ముందే నిర్ణయించారు. వద్దు, ఇప్పుడు నువ్వు వాళ్ళకి దొరకకూడదు. ఫాదర్, నేను ఆశ నాతో పాటు తీసుకువెళ్తాను. మనం కొన్ని రోజులు ఆశాని సేఫ్ ప్లేస్ లో ఉంచాలి. తను నిర్దోషి అనే విషయాన్ని నువ్వే నిరూపించాలి. అవును,
నిరూపించాలి. అవును, ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారు? కంచర్ల వారేంటిది? అక్కడి సంగీతను మన ఛాన్స్ ఉన్నాడే వాడు పెట్టేసుకున్నాడే. కంచర్ల అమ్మాయిలంతా ఇదిగో ఇలాగే ఉంటారు. ఈ కళ్ళు ఈ ముక్కు ఒకేలా ఉన్న ఎంతమంది అమ్మాయిలు అక్కడ ఉన్నారో తెలుసా? అత్తా మీరు ఒకసారి ఇలా రండి, అన్ని విషయాలు నేను మీకు వివరంగా చెప్తానుగా. అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుందమ్మా. వాళ్ళిద్దరు ఈ అమ్మాయి కోసం కొట్టుకుంటున్నారు. పాపం ఈ అమ్మాయి పరిస్థితి మరీ ఘోరం. తండ్రేమో వీళ్ళ అమ్మగారు ఎక్కడొచ్చి ఈమెను తీసుకెళ్లిపోతారని తెగ భయపడిపోతున్నాడు. ఓ రెండు మూడు రోజుల్లో అందరూ మాట్లాడుకుని ఓ సెటిల్మెంట్ కు వస్తారని నమ్మకం నాకు ఉంది. అంతవరకు ఇక్కడ ఉండనివ్వండి. ఈలోగా ఎవరినో వచ్చి అమ్మాయి విషయం చెప్పగానే సిస్టమ్మా పోలీసులు వచ్చి అడిగినా ఆశ్చర్యకరమైన విషయం చెప్పకూడదు. పోలీసు విషయంలో కూడా రావచ్చు. ఇక్కడికి రాని కళ్ళల్లో తారం కొడతా. అయితే అంతా నేను చెప్పినట్టు కాదు కదా, మేము వస్తాం. మరి ఎంత దూరం వచ్చి భోంచకుండా వెళ్తే సిస్టర్ అని అనుకుంటారేమో. వెళ్లే దానిలో నీకు మటన్ బిర్యానీ ఇప్పిస్తాను కానీ ముందు వెళ్ళి ఏదైనా అవసరం వస్తే నీకు ఫోన్ చేస్తాను, వెంటనే ఇక్కడికి రావాలి. అలాగే ఫోన్ ఎత్తకపోతే తంత నువ్వు రామ్మా. చెప్పిన కట్టుకదా వినవా. దయచేసి ఏది బయట పెట్టక నా తల్లి. ఆ వెళ్తున్న సిస్టర్ ఉంది, నిజం తెలిసిందంటే నన్ను మంత్రులతో సభ చేస్తుంది. చాలా డేంజరస్. నువ్వు జాగ్రత్తగా మొదలుకో, నేను వెళ్ళొస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు. అయ్యా నమస్కారం. ఏంటి బాత్రూమ్ కా అంతర్జాతీయంగా పరిగెడుతున్నాడు? సార్తో పనుంది అందుకే అలా పరిగెడుతున్నారు. నువ్వు అనవసరంగా బుర్ర బదలు కొట్టుకోకు. నువ్వు ఏ కార్డు వేసినా కూడా షో నేనే చేస్తాను. ఫుల్ నేను ముందే చెప్పానుగా. ఫుల్ అయ్యా కౌంట్ అయ్యా రవి బాబు కౌంట్ అయ్యా కౌంట్ అయ్యా. ఓసారి లారా మాట్లాడాలి. ఇదేంటి యూనిఫామ్ లో జాయిన్ అవుతావా? నేను జాయిన్ అవడం తర్వాత ముందు నువ్వు ఇక్కడ నుంచిలే నీతో మాట్లాడాలి రా. సరే నాకు వేయకండి. అయితే నేను డీకే నువ్వు నాకు పెద్ద టోకరానే వేశావు. నేనా? తవరికి నేనే టోకరా వేయగలను. ఓవర్ యాక్షన్ చేయకు. నా పై ఆఫీసర్ల చేత వాళ్ళ నోటుకొచ్చిన తిట్లన్నీ తిట్టించుకుని నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. దీనంతటికి నువ్వే కారణం. డీకే నువ్వు అమ్మాయిని ఎక్కడ దాచావు చెప్పు. ఏ అమ్మాయి? నువ్వు ఎవరి గురించి అంటున్నావు? డీకే నేను అడుగుతున్నది ఆశ విషయమేనని నీకు బాగా తెలుసు. నీ బండి హైరేంజ్ కొండలు ఎక్కటం దిగటం ఊరికే కాదన్న విషయం నాకు తెలుసు. నువ్వెక్కడైనా సరే దాచిపెట్టుకో, బట్ విత్ ఇన్ అవర్స్ నేను ఆమెను పట్టుకుంటాను. నమ్మక ద్రోహివి నువ్వు, విశ్వాసం గల మిత్రుడు అని నేను అనుకునే ప్రాణం పోయినా చెప్పకూడని డిపార్ట్మెంట్ రహస్యాన్ని నేను నీ ఒక్కరికి మాత్రమే చెప్పాను. సుపీరియర్స్ ముందు తలదించుకోవాల్సి వచ్చింది. ఆ పిల్ల నా చేతికి చిక్కుతుంది. అప్పుడు దాని నోటిలో ఉన్న నాలుకని బయటికి పీకి నాలుగ పీకగలరు, పలికించగలరు. అయినా డిపార్ట్మెంట్ రహస్యాలు బయటపెట్టి నేనే లక్షలు సంపాదించడం లేదు, క్రిమినల్స్ ని కాపాడడం లేదు. షీఈస్ ఏ క్రిమినల్, ఓ హత్య కేసులో ప్రైమ్ అక్యూజ్డ్. అలానే నువ్వు చెప్తున్నావు, మీ డిపార్ట్మెంట్ చెప్తోంది. దానికి తగ్గ సాక్ష్యాలు సృష్టిస్తారు. నిజంగా తప్పు చేయని అమాయకురాలని సైతం మర్డర్ కేసులో ఇరికించగల సమర్థులు. ఇలాంటి చెత్త పనులు చేయడం మీకు అలవాటే కదా. కానీ ఈ డేవిడ్ ముందు మీ ఆటలు సాగవు. అక్రమార్కులైన మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఈ డేవిడ్ ధర్మ పోరాటం చేయబోతున్నాడు. నా బాణం గురి మీదే.
బన్నీ పాల్ రూమ్ లో దొరికిన కత్తి ఆశ అక్కడికి తీసుకొచ్చింది అని చెప్పబడుతున్న కత్తి. ఆ కత్తి మీద బన్నీ పాల్ రక్తపు మరకలు ఉన్నాయని రాసిన ఆ ఈడియట్ గాడికి వాడి చేత ఈ చెత్త పని చేయించిన స్కౌండ్రల్ గాడు ఎవడైనా సరే వెళ్లి చెప్పు. ఆ న్యాయదేవత కళ్ళగద్దలు తీసేసి నిజాన్ని చూసేంత వరకు ఆ అమ్మాయి డేవిడ్ జాన్ రక్షణలోనే ఉంటుంది. ఆ రక్షణ వలయాన్ని ఛేదించి ఆమెను తీసుకువెళ్ళడానికి మై డియర్ రాజగోపాల్ ఇప్పుడు నీ దగ్గర ఉన్న కొంచెం దమ్ము చాలదు. అది చూద్దాం. ఎస్పీ అంటే ఏదో మాట్లాడి వెళ్తున్నట్టున్నాడు. అవును, వాడు బాబు పేరేంటి? రోజర్ మూరా? కాదు, కృష్ణకాంత్. వాడికి మూలసింక వచ్చిందంట కదా, వాడి బ్యాక్ బరిస్ట్ కి ఓ మంది ఇచ్చాను. పాల్ సార్ కొడుకు చాలా ర్యాష్ గా ఉన్నాడు. నేను చూసుకుంటానులే. వ్యధుడు డ్రామాలు ఆడకండి. ఇవాళ మన ఇద్దరం అటు ఇటో తేల్చుకుందాం. పుల్రాజు దగ్గర నాటకాలు ఆడడానికి నలుగురు పోలీసులు అంటేసుకుని మీరు పెద్ద మొనగాళ్లే వెళ్ళిన విషయం నాకు తెలిసింది. ఎవరి కళ్ళు కప్పడానికి? శామ్యూల్. అవును, శామ్యూల్నే. ఆ అమ్మాయి బన్నీ దగ్గరకు వెళ్లిన సంగతి ఒక కిరాయి గుండాకు చెప్పి వాడు బన్నీని హత్య చేశాడని నిర్ధారించుకున్న తర్వాత నువ్వు అక్కడికి వెళ్లి హంతుకురాలు తప్పించుకుంది అని రిపోర్ట్ చేస్తే నీ పై అధికారులు ఆ పైన హోంమంత్రి దాన్ని నమ్మి ఉండొచ్చు. కానీ నాలాంటి ఒకే ఒక అప్పకు పుట్టినవాడు చచ్చినా నమ్మడు. శామ్యూల్, ఇది పబ్లిక్ రోడ్. నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే ఆఫీస్కి రా. నేనే ఆఫీస్కి రానక్కర్లేదు. నువ్వు వాడు కలిసి ఆడిన నాటకం నాకు తెలుసని చెప్పడానికే మిమ్మల్ని అడ్డుకున్నాను. నేను వాడిని కలవడానికే వెళుతున్నాను. వాడిని కలుస్తాను, ఆ అమ్మాయిని కలుస్తాను. నా తమ్ముడిని చంపిన వాళ్ళు ఎవరైనా సరే ముందు నేనే ఎరగదీస్తాను. ఆ తర్వాత బతికుంటే తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. డేవిడే, ఈ రోజు మీరు వచ్చారండి. రోజు చేపలు కొన్నాక రఘుబాబు గారు వచ్చేవారు కదా. ఈ మధ్య మందు కొట్టడం ఎక్కువై చేపలు కొని తీసుకెళ్తే వాటిని చెప్పనించే పరిస్థితిలో ఉన్నాడు. వాడిని చేప కొడితే దవడాడించడం మానేస్తాడు. కానీ వాడు బోలు చికి నెలకలాంటి వాడు, అందుకే వదిలేదు. ఎన్ని కిలోలు ఉంటుంది? 4.5 కిలోలు ఉంటుంది. 4 కిలోలు డబ్బులు ఇవ్వండి. కోసి నా పేరు మున్న సామ్యూల్ గారి ఫ్రెండ్ అని మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఆయన బండిలో కూర్చొని ఉన్నారు. శామ్యూల్ గారా? ఎంసీ పాల్ గారు ఇంకా బతుకున్న కొడుకు. ఆ పనికి మానవాడేగా. వాడికి పోలియో లాంటిది ఏమైనా ఉందా? లేదు. వాడు తాగి అవుట్ అయినా సరే రెండు కాళ్ళ మీద తూల్తూ నడవాళ్ళ కదా. నువ్వు వెళ్ళి వాడితో చెప్పు, డేవిడ్ గారు ఇక్కడ చేపలు కొట్టున్నాడు, వాడు రమ్మను. నేను ఇక్కడికి వచ్చింది నిన్ను లాక్కెళ్ళడానికే డేవిడ్. నాన్న పెద్ద దున్నపోతూ నీకు పొద్దున్నే ప్రీమోషన్ అయిందా లేదా? ఒకేళ అప్పకుపోయి ఇక్కడంతా వెళ్ళావి అనుకో, జనం నిన్ను అమ్మనాభూతులు తిడతారు. అందుకే అడిగా. నా ఒంటి మీద చేయి వేయడానికి నీకు దమ్మెలా వచ్చిందని రప్ప అంది నాయాడ. నువ్వేడ
శామ్యులు, వీడు నీకు సరైన తొత్తు. గంజాయి పంట దగ్గర కాపలా కుక్కల పడి ఉండటానికి, సాని కుప్పల సందులోకి దూరినప్పుడు టార్చి వేసి దారి చూపించడానికి, కారులో నువ్వు బలాదుర్లు తిరిగేటప్పుడు తమిళ తంబీల మీద దాదాగిరి చేయడానికి వీడు పనికొస్తాడు. కానీ ఇది నా కంచుకోటరా లుచ్చ. ఇక్కడ నన్ను ఎదుర్కొని నా చిన్న వెంట్రుకు కూడా పీకలేవురా. నువ్వెక్కడి చూడు పడ్డావరా? ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా నేను ఊతికి ఆరేద్దాం అనుకుంటే మధ్యలో నువ్వు వచ్చి ఊరి కుక్కలా తగలడతావు. కొట్టించి కూడా నాకు మాత్రం సరదాన ఏంటన్నా? ఎక్కడైనా పిచ్చి కుక్కలు కనిపిస్తే వాటిని కొట్టక తప్పదు కదన్నా. సిస్టమ్ హోమ్ నుంచి 16 సార్లు ఫోన్ చేసింది. ఎక్స్ట్రా వద్దు గానీ 16 సార్లు అంట. అన్నా నా మాట నిజమన్నా, అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో అన్నా. ఓసారి సెలవు ఆఫీస్ లో మర్చిపోయాను. సిస్టమ్ ఫోన్ నువ్వు ఎత్తలేదని నన్ను తంతుందేమో. ఓసారి మనం అక్కడికి వెళ్ళాలి. దెబ్బలే కొడతారా? అవి తినేసి మర్యాదగా అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చాయి. అక్కడి నుంచి బయలుదేరే ముందు నాకు కాల్ చేయి, ఆమెను ఎక్కడ తీసుకురావు నేను చెప్తాను. అయితే బండితాలో మేము అన్నట్టు సిస్టమ్ కనుక గ్లబ్ ఫోన్ చేసి ఫోన్ అయ్యింది కాకు. గబ్బు నా కొడుక గ్లబ్ కాదరా, సిఎల్యూబి క్లబ్. ఆ గబ్బు ఇంగ్లీష్ నాకు పర్లేదు కదా, కీస్ ఇవ్వు. కీస్ బండిలో ఉన్నాయి. థ్యాంక్ యూ. నమస్కారం సార్. హలో రాజగోపాల్ సారా, నేను కేశవని. నిజంగానా? కన్యాస్త్రీల మఠం సార్. అవును, కానీ ఇంకా మనం కాన్సిక్వెన్సెస్ అని లేట్ చేస్తే పోయిన సార్ అనుభవమే మిగులుతుంది. నేను చెప్తాను సార్. అవును, ఓకే. జానీ సార్, నువ్వు డీజీపీ ఆఫీస్కి కాల్ చేయి. నేను డైరెక్ట్ గా మాట్లాడి పర్మిషన్ తీసుకోవాలని ఆచార్య గారు చెప్తున్నారు. దొరికిందా? ఎంగేజ్ లో ఉంది సార్. ఇంకోసారి ట్రై చేయవయ్యా. ఇందాక నుంచి ఫోన్ మోగుతుంది. అబూబకర్, మన రాజగోపాల్ డ్రైవర్. హలో, ఇప్పుడు రింగ్ అవుతుంది సార్. ఇటు సార్. హలో, ఇన్ఫర్మేషన్ సాలిడ్ సార్. డేవిడ్ కజిన్, అక్కడ సుపీరియర్ మదర్. ఎస్ సార్, ఐఎమ్ ఆన్ మై వే. ప్రెస్ వాళ్ళకి ఎలాంటి న్యూస్ లీక్ చేయను. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. పని పడింది, నువ్వు సుబ్బుగాడు ఫోన్ చేయి. నువ్వు లైన్ దొరికి చావట్లేదు. ఏది ఏమైనా సరే పోలీసు అక్కడికి వెళ్ళకముందే ఆశను అక్కడ తప్పించాలి. రింగ్ అవుతుంది. ఏంటన్నా? రేయ్, రాజగోపాల్ గారి టీం అక్కడ బయలుదేరింది. నువ్వేం చేస్తావంటే ఆ ముందు టర్నింగ్ దగ్గర కాపు కాసి ఆ కారు కంటే ముందు పోనివ్వు. తర్వాత రూట్ ను మార్చి కన్ఫ్యూజ్ చేయి. నువ్వు అడిగి దొరకకూడదు, అర్థమైందా? పిచ్చెక్కిస్తానన్నా. అబూ బకర్, వన్ పట్టుకో. వాళ్ళని పట్టుకోవడానికి ఇది బెంజికారు కాదు. నువ్వు సైడ్ కాపో.
ఆపువయ్యా, తొందరగా గొప్పగా నడుపుతున్నాం, దిగవయ్యా. సార్ ఏం సార్ కబుర్లు? బండిలో డేవిడ్ లేడు సార్. లేడా? డేవిడ్ని చూడాలంటే అదిగో పైకి చూడాలి. పైన ఎగిరే తనే అమ్మాయిని వెంటేసుకుని జాలిగా ఎలా ఎగుతున్నాడో చూడండి. ఏంటో చెప్పు. రబ్బరు తోటల్లో మందు స్ప్రే చేయడానికి కాదు, ఈ ఎగిరే ఏనుగు మీద జంపు జిలానీళ్ళు కూడా చెయ్యొచ్చు. మరైతే నైట్ క్లబ్ లో కలిసి మందు కొడదాం. ఓకే, బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్. అయ్యా నమస్కారం. డేవిడ్ ఉన్నాడా? లోపల ఉన్నారు. వర్గీస్ నువ్వు ఎక్కడే ఉండు. అలాగేనండి. సార్ మీరు ఏమిటిలా వచ్చారు? రండి కూర్చోండి. నా కొడుకు దారుణంగా చంపబడ్డారని తెలిసి నా ఇంటికి వేలాది మంది వచ్చారు. వాళ్ళందరి ముందు చెదరకుండా బాధను అణుచుకున్న నేను నాలో ఉన్న దుఃఖం రెండు కన్నీళ్ల బొట్టుగా నీ ముందే రాల్చాను. నీ మీద నాకున్న ప్రేమకు అనుబంధానికి నిదర్శనం అది. పాడైపోయిన పెద్ద కొడుకు స్థానంలో నీలాంటి కొడుకును ఎందుకు నాకివ్వలేదా అని ఆ దేవుణ్ణి ఎన్నిసార్లు అడిగారో తెలుసా? అంతగా నిన్ను ప్రేమిస్తున్నా నన్నే మాయిచ్చేస్తావా? అమ్మాయి కాఫీ పంపించు, చక్కెర వద్దని చెప్పు. మర్యాద దొరికితే సమయం కాదు డేవిడ్. నా కొడుకును క్రూరంగా చంపిన ఆ అమ్మాయిని నువ్వు ఎందుకు రక్షించాలని ప్రయత్నిస్తున్నావు? అసలు ఇందులో నీ పాత్ర ఉందా నాకు తెలియాలి, అందుకే నేను వచ్చాను. సార్ మ్యాటర్ చాలా సింపుల్, నిదాన్ని మీకు చెప్పేస్తాను. మీ కొడుకు బన్నిని చంపింది ఆ అమ్మాయి కాదు. అది నిర్ణయించాల్సింది పోలీసులు కోర్టులు. మీ నాన్న స్నేహితుడు వీరయ్య కూతురు కదా, అందుకే నువ్వు ఇలా చేస్తున్నావంటే ఆ వీరయ్య నా బావ కదా. సార్ మీరిప్పుడు అంటున్న ఆ బంధాలు బంధుత్వాలు ఉన్నా లేకపోయినా సరే ఈ డేవిడ్ అనుకుంటే అమ్మాయికి హెల్ప్ చేస్తాడు. మీ బావగారి కూతుర్ని గత 10 సంవత్సరాలుగా పట్టించుకున్నారా? ఇప్పుడు చూస్తే గుర్తుపట్టగలరా ఆ అమ్మాయి యోగక్షేమాలు ఎప్పుడైనా పట్టించుకున్నారా? కాఫీ అనికి ఇవ్వమ్మా. ఒక నిమిషం ఆగమ్మా. సార్ చూడండి, ఇంచుమించు ఇదే వయసున్న అమ్మాయి, పోనీ మాట వరుసకి తనే అనుకోండి. కన్నవాళ్ల ప్రేమను నోచుకుని ఒక అమ్మాయి, అమ్మ నాన్న లేని ఒక అనాథ, మాయ మాటలతో ఆమెను లోబర్చుకుని సర్వస్వాన్ని దోచుకుని మోసం చేసి ఆమెను కూడా వదిలివేశాడు. ఆమె హాస్టల్ బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయింది. ఆ మోసగాడు మరెవరో కాదు, తమరి ముద్దుల కొడుకు బన్నీపాల్. వాణ్ణి లేపేద్దామని చిన్న కత్తితో ఆమె అతడి దగ్గరికి వెళ్ళింది. ఆమె పౌరుషానికి ప్రతిరూపమైన వీరయ్యకు పుట్టిన బిడ్డ, అది ఆమె రక్తంలోనే ఉంది. నిజానికి ఆమె చేయాలనుకున్న హత్య మరెవరో చేశారు. అసలైన హంతకుల్ని తప్పించాలన్న ఒకే ఒక కారణంతో ఆ నేరాన్ని ఆమెపై బలవంతంగా రుద్ది కేసును క్లోజ్ చేద్దాం అనుకుంటారు పోలీసులు. పెర వెనుక ఉండి తోలుబొమ్మలాటలాడిస్తున్న వాళ్ళెవరో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. అది నీ పని కాదు, దేవుడు అనేవాడు ఉంటే నిర్దోషుల్ని కాపాడు. దేవుడు ఖచ్చితంగా ఉంటాడు.
కానీ ఆయన పుష్పక విమానంలో భూమి మీదకు దిగి పోలీస్ స్టేషన్ కు నడిచి వెళ్లి సాక్ష్యం చెప్పడు కదా. ఆయన కొంతమంది దేవదూతలకు ఈ పని అప్పగిస్తాడు. ఈ కేసులో స్పెషల్ ఆఫీసర్ రూపంలో ఉన్న దేవదూతను నేనే. అయితే ఎన్ని రోజులు నువ్వు ఆ అమ్మాయిని దాచిపెట్టగలను అనుకుంటున్నావు? ఎవరు చెప్పారండి దాచారని? నేను పబ్లిక్ గా నిలబెట్టాను కదా. ఒక్కటి మాత్రం నిజం, నేను ఆమెను బయట ప్రపంచానికి చూపిస్తాను. నీతి న్యాయం ధర్మం దొరుకుతుందన్న చోటుంటూ ఉంటే అక్కడ తీసుకొస్తా. చూడనామా, అవివేకంతో నువ్వు సృష్టించుకుంటున్న శత్రువు పేరు ఎంసీ పాల్ అయితే అది నీకే నష్టం. నాకు నష్టమైతే మీకు లాభంగా? ప్రజా కాంగ్రెస్ వృద్ధసింహమైన ఎంసీ పాల్ గారు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు అజాత శత్రువైన డేవిడ్ జాన్ నాకు పోటీ అని, కానీ మీకంత అర్హత లేదు. ఇంకొంచెం మీరు దమ్ము పెంచుకోండి. పాపం, తన కొడుకునే చంపడానికి వెళ్లిన ఆ అమ్మాయి చేతులతోనే ఇచ్చిన కాఫీ చప్పనించి ఎలా వెళ్తున్నాడు చూడు. ఈ దేశంలో ప్రతి లాయరు కల ఏమిటంటే సుప్రీంకోర్టులో కూడా తన ప్రావీణ్యతను నిరూపించుకోవడం. ఆ మహత్తరమైన అవకాశాన్ని 25 సంవత్సరాలు కష్టపడి సాధించారు శ్రీ వెంకటస్వామి నాయుడు గారు. ఆయన తన న్యాయవాద వృత్తిని మన విజయవాడ జిల్లా కోర్టులోనే ఆరంభించారు అన్న విషయం మనం అందరం సగర్వంగా చెప్పుకోవచ్చు. స్వామినాయుడు గారికి ఏర్పాటు చేయబడిన ఈ సన్మాన సభలో బంగారు షాలువా వేయవలసిందిగా హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ భవానీ ప్రసాద్ గారిని వేదిక మీదకు నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. గ్లబ్ సోడాలండి. రాజగోపాల్ గారు గ్లబ్లోకి వెళ్ళే సోడాలండి. జోని సార్, వంటగదిలో ఎవరు లేరు కదా, అందరూ మీటింగ్ లో బిజీగా ఉన్నారు. తాళి విప్పు. ఓకే విప్పండి. నువ్వెప్పటి నుంచిరా ఇక్కడ సోడాలు సప్లై చేయడం మొదలు పెట్టావు? నన్ను ఫూల్ చేసే ఈ డ్రామాలో మీ అందరికీ వాటా ఉందన్నమాట. అన్న, ఆ అమ్మాయిని వదిలేసాయి. అవును, వదిలేస్తా. 2 సార్లు ఈ అమ్మాయి వల్ల నేను ఫూల్ అయ్యాను. 2 సార్లు నువ్వు నన్ను బక్రాన్ చేశావు. అయినా కూడా నేను దీన్ని వదిలేయాలా? చెప్పేది విను, ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురావడానికి ఒక కారణం ఉంది. డేవిడ్, నిన్ను కూడా అరెస్ట్ చేయాలి. చెయ్యకపోవడానికి కారణం నిన్ను ఇంకా నేను ఫ్రెండ్ గా భావిస్తున్నాను గనక. నాకు అడ్డు తప్పుకో, నాలో నిజమైన పోలీసు. ముందే ఈ డేవిడ్ అసలు చూస్తావు కదా. తర్వాత కార్యక్రమం వోట్ ఆఫ్ థ్యాంక్స్, దానికి కాస్మో క్లబ్ సెక్రటరీ శ్రీ డేవిడ్ జాన్ కన్నాబొత్తుల గారిని ఆహ్వానిస్తున్నారు. పరమ పవిత్రమైన న్యాయపీఠాన్ని అధిష్ఠించిన న్యాయమూర్తుల ముందు న్యాయవాద వృత్తికి ఎలాంటి కళంకమూ రాకుండా పరిరక్షిస్తున్న లాయర్ల ముందు నేనేం మాట్లాడగలను? మన చట్టాన్ని, ధర్మాన్ని, వాటిని ఎల్లప్పుడూ పరిరక్షించే వారి మీద గౌరవం ఉన్న ఒక సాధారణమైన పౌరుణ్ణి నేను. ఈ మధ్యన జరిగిన కొన్ని సంఘటనల వల్ల మనస్తాపం చెంది అనవసరంగా కొందరు చేసిన వ్యాఖ్యల వల్ల నాకు కొన్ని అనుమానాలు కలిగాయి. నేనేమైనా తప్పు మాట్లాడితే పెద్ద మనసుతో క్షమించమని కోరుకుంటున్నాను. మన దేశంలో పోలీసులు సైతం గూండాల్లా ప్రవర్తిస్తున్నారని 40 సంవత్సరాల క్రితమే అలహాబాదు కోర్టు జడ్జి అయిన ఎంఎన్ ముల్లా ఒక తీర్పులో అన్నారు. 40 సంవత్సరాల తరువాత గుజరాత్లోని ఫరాబుద్దీన్ను
పక్క రాష్ట్రంలోని మాగ్గుల్ మైన్లో రౌడీల రూపంలో వచ్చి అంతం చేసిన వాళ్లు అక్కడి పోలీసు ఉన్నతాధికారులే. స్కూటర్ పై హెల్మెట్ లేకుండా వెళ్లే వాళ్ల జేబులు కొట్టేవాళ్లు, ఇసుకను రవాణా చేసే టిప్పర్ లారీ వాళ్ల దగ్గర నుంచి ట్రిప్ ట్రిప్ కి లంచం తీసుకునే కొంతమంది పోలీసుల్ని కూడా మనం ఎలాగైనా క్షమించవచ్చు. కానీ ఎఫ్ఐఆర్ ను మార్చి నిరపరాధిని నేరస్తుడిగా చేసే పోలీస్ క్రిమినల్స్ ఇంకా ఖాకీ జులుం చలాయిస్తూ మీసం మెలేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీ ఎదుట ఇలా నిలబడిన నేను ఒక క్రిమినల్ కేసులో ముద్దాయిని. నేనొక హత్య కేసులోని ముద్దాయిని రక్షించాను అని నాపై అభియోగం ఉంది. నిరపరాధి అయిన ఆ అమ్మాయిని పోలీసుల బారి నుండి రక్షించాను అని నేను ఒప్పుకుంటున్నాను. ఆ అమ్మాయిని ఈ సదస్సులో నేను హాజరుపరుస్తున్నాను. గౌరవలైన న్యాయమూర్తులారా, దీనికి మీరే సాక్షులు. డాక్టర్ బన్నీపాల్ హత్యతో సంబంధం ఉందని పోలీసులు వెతుకుతున్న అమ్మాయి ఈమె. నిజాయితీ గల ఏ ఆఫీసర్ అయినా ఆమెను విచారించొచ్చు, కానీ ఆ విచారణ నిష్పక్షపాతంగా జరగాలి. లేదంటే మరోసారి మీరు న్యాయాన్ని చంపిన వాళ్ళవుతారు. మహాశయులందరికీ ఇప్పుడు ఒక మంచి మాట చెప్పదలుచుకున్నాను. 1000 మంది అపరాధులు తప్పించుకున్నా సరే ఒక నిరపరాధికి మాత్రం శిక్ష పడకూడదు. ధైర్యాన్ని వదలకూడదు. జీవితం ఇది ఒక అనుభవం అనుకో, అంతా నీ మంచికేనమ్మా. నాకిక ధైర్యం చాలడం లేదక్క, చాలా భయంగా ఉంది. ఈ బైబిల్ నీ దగ్గర ఉంచుకో, దేవుడు కరుణిస్తాడు. మనసు ప్రశాంతంగా ఉంచుకో, ధైర్యంగా ఉండు. కొడుకును చంపితే ఎవరికి లాభం? ఆ రూట్ లో సార్ ఆలోచించు. లాభం అంటే కంకిపాడు సీటు, అది ఎవరు వదులుకుంటారు? అప్పుడు నష్టం ఎవరికి? కూర్చున్న కుర్చీ నుంచి బయటికి లాగేసినందుకు ప్రతీకారం తీర్చుకోవాలి కదా. అప్పుడు అది నాకు దక్కకూడదు, నీకు దక్కకూడదని ఉమా మహేశే అనుకుంటాడు. బన్నీపాల్ మర్డర్ గురించి తెలుసుకోవడానికి ఇంకొకడు ఆరాట పడుతున్నాడు, వాడి అన్నయ్య శామ్యూల్. వాడిని ఒకసారి కలుద్దామా? వాడున్న చోటికే మనం వెళ్ళొద్దాం. దేవుడు చేసిన మాయలు చూడు. మా వాళ్ళని చేపల మార్కెట్ లో కొట్టినందున నేను బదులు తీర్చుకుందాం అనుకుంటున్నాను. ఈలోగా నువ్వే వచ్చావు. పులి బోన్లోకి దూరి ఎదిరించే దమ్ముందిరా నీకు. తమ్ముడు తలుపులేసాయండి. చూడు శామ్యూలు, నేను చిన్న పుల్ల ముక్కను కూడా చేతిలో పెట్టుకుని ఇక్కడికి రాలేదు. ఇక్కడ నీ వాళ్ల దగ్గర అందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయన్న విషయం నాకు తెలుసు, కానీ వచ్చిన పని చేసే వెళతాను. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యరని నేను ఆశిస్తున్నాను. ఒక్క విషయం బాగా విను. ఏంటన్నా? నీ తమ్ముణ్ణి ఎవరు పైకి పంపించారో నాతో పాటు నువ్వు తెలుసుకుంటే మంచిది. నేను అమ్మాయిని రక్షించాలి, నువ్వు వాళ్ల మీద పగ తీర్చుకోవాలి.
ఇంకో విషయం నీకు తెలియదు కదూ, ఆ పనిచేసిన వాడు ప్రస్తుతం మన మధ్యలోనే ఉన్నాడు. ఎవడవాడు? ఉమా మహేష్. వాడా? నువ్వు చెప్పేది నిజమైతే వాడి పేగులు బయటికి పీకేస్తాను. నేను ఒకసారి వాడిని కలవాలనుకుంటున్నాను. వాడి నోట్లోంచి నిజాన్ని కక్కించేటప్పుడు నువ్వు కూడా ఉంటే బాగుంటుంది కదా. నేను రెడీ అయితే రా. పార్టీ నాలుగు ముక్కలైపోతే నష్టం కలిగేది ఎంసీ పాల్ గారికి మాత్రమే. ఒకవేళ మనందరం మళ్లీ వాళ్ల పార్టీలోకి చేరామే అనుకోండి, మనం చచ్చేంత వరకు వాళ్ల అడుగులకు మడుగులు ఒక్కాల్సిందే. అవును, వాళ్ళు కాళ్ళ కిందే తొక్కుతారు కూడా. నా అవస్థలు చూస్తున్నావు కదా, ఆ బన్నీగాడి మరణం ముసలోడికి షాక్. సమయం చూసి ముసలోడి కూడా లేపేద్దాం. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్ని మాని నిజమైన నీ మనుషులెవరో ముందు అది తెలుసుకో. వాళ్లతో మీటింగ్ పెట్టించు, అప్పుడు నీ స్ట్రెంత్ ఎంతో ఆయనకు బాధపడుతుంది. విడిపోదామంటావా? విడిపోతే లాభం లేదు, నీ బలం ఎంతో వాళ్ళకి చూపించు. అయితే కలిసిపోదాం. కలిసిపోదాం, కానీ వాళ్ళు మన డిమాండ్స్ అన్ని అంగీకరించిన రోజునే. దానికి కావలసిన ప్లాన్ నా దగ్గర ఉంది, తర్వాత చెప్తాను. మనిషిగా క్వార్టర్ బిర్యానీ పొట్లం ఇస్తానంటావా? ఏమన్నా మన జనబలం ఏమిటో వాళ్ళకి చూపించాలి కదా. ఉమాబండి ఇప్పుడే బయటకు వస్తోంది, వాడికి కన్న ఇంట్లో పనేంటి? ఒరే, ప్రజా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో నువ్వు ఇంకా బచ్చగాడివే. నీ బాబు అనే బెల్లాన్ని నాకడానికి ఈ ఊరకొకరు చొంగ కార్చుకుంటూ వెళ్లేవి. కామన్ ఫ్యాక్టర్ కామన్ ఎనిమీ, అది ఎంసీ పాల్ మాత్రమే. అదిగో ఊరు బయలుదేరాడు. ఆ ఛానల్ వాళ్ళు వచ్చారా? లేదండి. ఇంటర్వ్యూ తీసుకోవాలి, పొద్దున్న ఇక్కడ ఉంటామని చెప్పారే. అదిగో వచ్చేసారనుకుంటా. నువ్వు ఒక పెగ్ విస్కీ తీసురా, అది పడితే గాని నాకు దడ తగ్గి ధైర్యం రాదు. వెళ్ళి ఇదేంటి శామ్యూల్ వచ్చాడు? అరే డేవిడ్ కూడా వచ్చారు. ఏమిటి కబుర్లు? శ్యాము ఇదేమి నా తమ్ముడు బన్నీని చంపించింది నేనా? నువ్వు కాకపోతే ఇంకెవరు? నేను చంపాను. చెప్పు. పోలీసులు చంపిన వాళ్ళని పట్టుకున్నారు కదా, ఆ అమ్మాయి ఎవరు? అవునా? అందుకు గ్యారంటీ అంటే పోలీసులు చెప్పింది కూడా నువ్వు అమ్మ? అది కాదు, నీకేం తెలుసు అది చెప్పు. అయ్యో నాకేమీ తెలియదు. అయ్యో దేవుడా, నన్ను కొట్టి చంపేస్తున్నాడు. ఎమ్మెల్యే పదవి పోయిందనే కోపం ఇలా తీర్చుకున్నావు? ఎమ్మెల్యే పదవి వచ్చింది పాల్ గారే, తిరిగి తీసేసుకుంది పాల్ గారే. నిన్ను వదిలేస్తే ఇంకెంతమంది ప్రాణాలు చేస్తాం. అక్కడ మాత్రం కొట్టొద్దు, నేను చచ్చిపోతాను. ఆయన చెప్పేది న్యాయమే, ఇంకా కొడితే చేస్తాడు. వదిలే శామ్యూల్, వదిలే. నిజానికి పాల్ సార్ కొడుకుని చంపింది ఎవరో కనుక్కోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ఈ శామ్యూల్ ఉన్నాడు చూడు, వీడితో కలిసి నాకెప్పుడు కనిపించకూడదు. కుక్కను బోన్ నుంచి వదిలినట్టు ఆ పిచ్చోడిని నేను నీ మీద కూసి కొలుపుతాను. అది మాత్రం చేయొద్దు. ఏదైనా క్లూ దొరికితే నాకు చెప్పు. నాకు చిన్న తీగ దొరికితే చాలు, దొంగంత పీకుతాను. వచ్చే జానికి ఇది లోపల ఏం చేస్తుంది? నిద్రపోతుందా? త్వరగా బయటికి రావే. నువ్వేంటి ఇక్కడే నిలబడ్డావు? అడ్డం లేదు, స్నానం ఎలా చేస్తావు? అడ్డం కావాలా? నీ అందాన్ని ఎవరు చూస్తారే? ఆ లలిత శాంత ఒట్టి టవల్ కట్టుకుని స్నానం చేస్తారు తెలుసా? వేషాలు లేకుండా వెళ్ళి స్నానం చేసిరా. వీళ్ళు ఇంతవరకు నాకేమీ చూపించకపోతే నేను ఏం చేయాలి? మంచి సీన్ చూసే ఛాన్స్ మిస్ అయిపోయింది. ఎవరు? ఆ తలుపు దగ్గరకేసి పట్టరుతికే రాయి మీద జారిపడి తల బగిలి చచ్చినట్టుగా ఉండాలి. చప్పుడు లేకుండా పనిగానిచ్చి ఒక్కొక్కళ్ళకి 50,000 రూపాయలు మీ ఇంటికి చేరతాయి. ఏమంటావు? 50,000? అంత డబ్బు సంపాదించాలంటే నీలాంటి వాళ్ళు ఎన్ని చోట్ల పడు? అదే 10 నిమిషాల పనే కదా, మరి ఏమంటారు? అలాగే సార్. అయితే పని మొదలెట్టండి. ఆ
వస్తోంది, త్వరగా లేపండి అమ్మాయిని, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, త్వరగా చేతులు పట్టుకో. మీ పేరు? రండి. ఎన్నేళ్ళు? సరే, అక్కడ వేచి డాక్టర్ వస్తారు. ఇక్కడే. నెక్స్ట్. రండి. ఆ అమ్మాయి బావగారు ఆయన. హలో డేవిడ్. ఇది పోలీస్ కేసు కావడం వల్ల నేను ఏం చేయలేకపోయాను. లేకుంటే మంచి హాస్పిటల్ ఎప్పుడో జాయిన్ చేసి ఉండేవాడిని. అంత అవసరం లేదు. షీఈస్ ఆల్ రైట్. నాలుగు కుట్లు పడ్డాయి, అంత ప్రమాదం ఏమీ లేదు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నథింగ్ టు వరీ. సార్, ఆ ఉంతు నాయనే చంద్రారెడ్డి. మహిళా జైలు జైలరు. దారేమండి? చంద్రమోహన్, నన్ను డేవిడ్ అంటారు. ఏ డేవిడ్? అదే, తలకు దెబ్బ తగిలి బెడ్ మీద పడుకున్న అమ్మాయికి బాగుంది. సరే, అసలు ఏం జరిగింది? యాక్సిడెంట్ గా తగిలిందా, లేక కావాలని ఎవరైనా తల మీద బలంగా కొట్టారా? చెప్పండి. అదేమిటంటే, ఆ అమ్మాయి చూడటానికి మరీ అందంగా ఉంటుంది కదా. ఆడ ఖైదీలలో కొంతమంది వెలయాళ్ళు ఈ అమ్మాయిని వ్యభిచారం చెయ్యమంటే ఈ అమ్మాయి ఒప్పుకొని ఉండకపోవచ్చు. ఆ ఘర్షణలో ఈ అమ్మాయి కింద పడి తల పగిలిపోయింది. మరి అవన్నీ డీటెయిల్డ్ గా రిపోర్ట్ లో రాయటం గుర్తుందా చెప్పండి. రాస్తే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకోవాలి. అందుకే జారి పడిందని కేసు క్లోజ్ చేసేసాం. టీవీ వాళ్ళేమో మాట్లాడితే కెమెరా మోసుకొని వచ్చేస్తారు షూట్ చేయడానికి. నాకేమో స్క్రీన్ ఫియర్. మరి నేను వస్తాను బ్రదర్. ఎందుకు తలుపులు మూస్తున్నావు? తలుపులు తెరు, నీకేం కావాలి? సార్, సెషన్స్ కోర్టులో డాక్టర్ బన్నీపాల్ హత్యకు సంబంధించిన కేసులో ఆశ అనే అమ్మాయి తరపున రేపు నేను ఒక బెయిల్ పిటిషన్ మూవ్ చేయిస్తున్నాను. దాన్ని మీరు గ్రాంట్ చేయాలి. వేరే మార్గం లేక నేను మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. నిజానికి మీ ఫ్యామిలీ అంతా మా వాళ్లే అనుకుంటున్నాను. ఈ లోకంలో కొంతమందికి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. కష్టాల్లో మునిగిపోయి ఉన్నప్పుడు ఎవరో ఒకరి కాలు పట్టుకుని ఎలాగైనా పైకి వచ్చేస్తారు. సాయం చేసిన వాడిని తర్వాత పట్టించుకోరు, అది తప్పు సార్. నేను మీ దగ్గరికి ఒక ఫేవర్ కోసం వచ్చాను. భట్కారు మీరు చెయ్యాలి, చేస్తారు. లేకుంటే మళ్ళీ మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది. రప్పించకండి, రిక్వెస్ట్ ఇది. మరి మీ అమ్మ ఒప్పుకుంటున్నా? అది నేను మేనేజ్ చేసుకుంటాను. నేను వెళ్ళు. ధైర్యంగా లోపలికి వెళ్ళు. ఇది మీ నాన్నగారి ఇల్లు. ఎందుకంటే నీకు ఆపద పొంచి ఉంది. అందుచేత నువ్వు సేఫ్ అయిన ప్లేస్ లో ఉండడం అన్నిటికంటే ముఖ్యం. సానియా, మమ్మీ ఆశ కొద్ది రోజులు ఇక్కడే ఉంటుంది. అది నువ్వు నిర్ణయిస్తే సరిపోతుందా? నా ఇంట్లో ఎవరు ఉండొచ్చో ఉండకూడదో అని చచ్చే వరకు నేనే నిర్ణయిస్తాను. ఈ జన్మలో ఇవి మారదు. లే పెద్దవని అప్పుడు చెప్పాను కదమ్మా, ఈ ఇంట్లో ఉండే హక్కు ఆశకు కూడా ఉంది. ఆహా, ఆ హక్కు ఎలా వచ్చిందో? తప్పుడు పుట్టక వల్ల వచ్చిందా? తను కూడా డాడీ కన్న బిడ్డ, నా చెల్లెలు. అందరికి తెలిసిన పచ్చి నిజాన్ని నువ్వు ఒప్పుకోనంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదు. నేనే ఆశ ఇక్కడికి తీసుకొచ్చాను. తన్ని లోపలికి అలవ్ చేయకపోతే తనతో పాటు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వద్దే, నువ్విక్కడే తగలడు. నీకు నచ్చిన వాళ్ళని ఇంట్లో పెట్టుకో, నేనే పోతాను. అదే మంచిది. కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్లి బైబిల్ బాగా చదవండి. అప్పుడైనా వీళ్ళిద్దరూ కాస్త ప్రశాంతంగా ఉంటారు. సానియా, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇలాంటి వాళ్ళని నా ఇంటికి తీసుకొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నేను సహించను. చూడండి ఆంటీ, నేనేం తప్పుగా మాట్లాడలేదు, మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారు. సానియా, ఏం చేద్దాం? ఇంతకన్నా దర్జాగా బతకడానికి ఇదొకటే కాదు, నాకు చాలా ఇళ్లున్నాయి. నువ్వు వెళ్ళు డేవిడ్, తను నాతో పాటే ఉంటుంది. ఇక మమ్మీ కాదంటే నేను నీకు కాల్ చేస్తాను. ఇద్దరు సాక్షులతో రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చే, అక్కడ మనం పెళ్లి చేసుకున్న తర్వాత తన్ని మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. అలా అన్నో బాగుంది. శుభ బండి తీరా. అలాగే అమ్మా. అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉండాలి.
ఈ ఉమాదలుసుకుంది ఏదైనా జరిగిపోతుందో టీకే. జరిగితే మరీ మంచిది. నీకు ముందే చెప్పానుగా, ఎంసీ పాల్ పెద్ద కొడుకు సైతం నేను చిటిక వేశానంటే రోబోలా డాన్స్ చేసుకుంటూ రావాలి. బ్రెయిన్ చెడిపోయిన రా వన్ వాడు, నేను ఒక వైర్తో వచ్చాను. వైర్ పట్టుకుని బుష్ మొత్తం బయటికి లాగుతా. అయితే అదేంటో చెప్పు. బన్నీగాడి హత్యతో ఒక ఖైదీకి సంబంధం ఉందని నా అనుమానం. ఆ ఖైదీ రాజమండ్రి జైల్లో నుంచి పెరోల్ మీద బయటకొచ్చి లోపలికి వెళ్లే లోపు చేసిన హత్య ఇది. వాడిని ఎవరు కొన్నారో, ఎవరి కోసం వాడి పనిచేశాడో నాకు తెలుసు. ఏంటన్నా? నువ్వు ఆ రోజు ఒకరి గురించి చెప్పావు చూడు, పెరోల్ కడుగు తీరక ముందే జైలుకి వెళ్ళాడని. అదేరా, నాన్నగారికి తైలం పంపించాలని వాళ్ళ ఇంటికి వెళ్ళావే. గుండు 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 బాబు. ఆ బాబు, కేర్ ఆఫ్ రాజమండ్రి సెంట్రల్ జైల్. ఊహించాను వాడినని. క్షేమంగా ఉన్నావా? మీ తండ్రి కొడుకులిద్దరికి నేను మీటింగ్ పెట్టిస్తాను. రాజీవ్ గారు, నేను చెప్పానుగా ఆయన గురించి. అవును, తలుపుతారు. అదిగో, నువ్వు వెతుకుతున్న వాడు వాడే. వీడిన గుండు బాబు. అవును, ఈసారి పెరోల్ మీద వచ్చినప్పుడు వాడేదో ఘనకార్యం చేశాడని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు. వీడు బయటకు రావాలంటే ఇంకోసారి పెరోల్ దొరకాలంటే కనీసం సంవత్సరం పడుతుంది. ఎప్పుడు కావాలన్న పెరోల్ ఇచ్చే అధికారం ఒకరికి ఉంది, ముఖ్యమంత్రికి. అతన్ని అప్రోచ్ అవుతా. హోంశాఖ ముఖ్యమంత్రి చేతిలో లేదన్న విషయం నీకు తెలుసు కదా స్వామి. అన్నీ తెలుసు. ఏ విషయంలోనూ నిన్ను కలిసి ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను, కానీ ఇందులో అంత ఇబ్బంది ఏముంది? ఈ మాత్రం కూడా చేయకపోతే పదవి నుంచి దిగిపోవడమే మంచిదని అనుకుంటున్నాను. ఆ ఇవ్వు. అవును, ఏంటో చెప్పు. అవును, అవుటాదావేనే, కానీ నాకు ఎంతో కావలసిన వ్యక్తి ఇప్పుడు నా ముందే కూర్చుని ఉన్నాడు. సరే, నేను వెంటనే ఫ్యాక్స్ చేయిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఫోన్ చేసింది జైల్ సూపరింటెండెంట్. జరగాల్సిందేదో జరిగిపోయింది స్వామి. థ్యాంక్ యూ. నువ్వు వచ్చిన వారానికి నీకు పెరోల్ వచ్చింది. నీకు సీఎం ఆఫీస్ లో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. అంత లేదు సార్, అయినా నేను జైల్లో ఉన్నా బయట ఉన్నా ఒకటే సార్. వెళ్ళు వెళ్ళు. ఒరే సుబ్బు, ఏంట్రా జైలు కూడా సరిగ్గా చిక్కిపోయావు? ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, పద పద. అయినా నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? అన్నయ్య వాళ్ళ నాన్నగారికి తైలం ఇవ్వడానికి వచ్చా. అన్న వీడి కొడుతున్న చేతుల్లో పెడుతున్నాయి కానీ ఒక్క మొక్క కూడా బయటకు అక్కట్లేదు. ఈ పని నీకు ఎవరు అప్పగించారో చెప్పరా. నేను చాలా కష్టపడి నీకు పెరోల్ ఏర్పాటు చేశాను. నీ నోట్లోంచి రెండు నిజాలు కక్కించాలని, బన్నీ పాలను చంపింది నువ్వేనని, ఆ పని నీకు ఎవరు అప్పగించారో ఆ రెండు నిజాలు చెప్పాలి. చెప్పరా? చెప్తాను, నేను చెప్తాను, చెప్తాను. ఎవరున్నావు? ప్లంబర్ను సార్. నీకెన్నిసార్లు ఫోన్ చేయాలరా? పైన బాత్రూమ్ బ్లాక్ అయిపోయి వారం రోజులు అయింది. బన్నీ బాబు గారు రోజు తుడుతూనే ఉన్నారు. ఇంకా నిలబడాలంటే వెళ్ళాలి సార్. ఆ మీడియా గురించి భయపడద్దు. వాళ్ళ నోళ్ళు ఎలా నొక్కాలో నాకు తెలుసు. ఆ నువ్వేం భయపడకు,
వాళ్ళకి పైసలు ఇస్తే పనులన్నీ అయిపోతాయి. వాళ్ళు హ్యాపీగానే వెళ్ళారు. అన్ని మనం చెప్పినట్లే వస్తాయి టీవీల్లో పేపర్లో అన్నిట్లోని. ఓకేనా? మరి బై ఎలక్షన్ లో మీ సపోర్ట్ నాకు ఉండాలి మరి. సరేనా? ఓకే. ఎక్కడ కూర్చోరా యదవ? ఇంతకీ నీ వెనక ఎవరున్నారు చెప్పరా? ఎస్పీ రాజగోపాల్ గారు. ఐ కాంట్ బిలీవ్ దిస్. సంఘటనా స్థలంలో దొరికిన కత్తి మీద రక్తపు మార్కులు ఉన్నాయని ఎఫ్ఐఆర్ లో రాసినప్పుడే నాకు అర్థమైంది పోలీసులు ఆడుతున్న డబుల్ గేమ్ గురించి. బట్ దాని వెనుక ఇతను ఉంటాడని నేను ఊహించలేదు. ఈ పాల్ సార్ కొడుకుతో వాడికెందుకు శత్రుత్వం? డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందని నేను అనుకోను. ఒక బ్రోకర్షిప్ అరేంజ్మెంట్, ఐ మీన్ డబ్బు కోసం ఒక హంతకుని అరేంజ్ చేసిన బ్రోకర్ అన్నమాట. డబ్బు మీద ఆశ లేక బంధుత్వము లేక ఇంకేదైనా లాభం ఉండొచ్చుక. నాకు హెడ్ఏక్ వస్తుంది. ఒక 90 వేస్తే గానీ సర్దుకోదు. ఇప్పుడు గుర్తొచ్చింది, నూజివీడులో ఓ మామిడి తోటను ఈ రాజగోపాల కొన్నాడని న్యూస్ వచ్చింది. తోట అంటే ఎన్ని ఎకరాలు? తక్కువేం కాదు, ఓ 5 ఎకరాలు ఉంటుంది. దానికి వాడికి డబ్బులు ఎక్కడవి? రవి, నేను దాని గురించి తెలుసుకోవాలి. ఎంత కొన్నాడు, ఎవరి దగ్గర కొన్నాడు, ఎంత పని? డేవిడ్, జైల్లో ఆసిడ్ అటాక్ చేసిన సంఘటన ఉంది కదా, దాని మీద జైలు వార్డెన్ వివరణ ఏమిటి? వాడి మాటల్లో నిజం లేదు. సార్, మీరు అంటున్నది అది ఒక మర్డర్ అటెంప్ట్ కావచ్చు. ఆ విధవ లాయర్ గారికి ఎంత ఇవ్వాలో ఏమిటో ఏం అర్థం కావడం లేదు. ఎంత ఖర్చు అయినా తప్పదుగా మనకి. నువ్వు అమ్మాయిలు మాకు చూస్తావు, పేపర్లు పడేకు, అన్ని ఉన్నాయో లేవో చూడు. అలాగే. సరిగ్గా ఉన్నాయి కదా? ఏంటి మిసమిసలాడిపోతున్నా? జైలు ఫుడ్ వంట పట్టిద్దాను కదా, ఉయ్యకు కట్టడి పళ్ళు ఊడిపోతాయి. ఇకెడదామా? ఏం మాట్లాడుతున్నావు? సిగ్గు అయితే నీకు. పోలీసులు పట్టుకుని కొడుతున్నప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక్కడు కూడా ముందుకు రాడు 10 పైసలు సాయం చేయడానికి. ఇదిగోని. ఇప్పుడు వెళ్దాం మరి. ఎవడాడు మూడ్ లో ఉన్నప్పుడు చెడగొడతాడు. పెదవా, నువ్వు జైల్లో హంతకుని సప్లై చేసే బిజినెస్ చేస్తున్నావా? నా ఒటి మీద చేసావు, నిన్ను బొక్కలో చేస్తాను, చూస్తూ ఉండు. రే, దీన్ని ఇక్కడికి ఈడ్చుకొచ్చినా నీకు ఇంకా విషయం అర్థం కాలేదా? మహిళా జైలులోని యాగడాలు నేటితో బంద్ అవుతాయి. జైలులో జేబులు నిప్పి హత్యలు చేస్తున్న బ్రోకర్ నా కొడక చచ్చేంత వరకు నేను సెంట్రల్ జైల్లో పెట్టిస్తాను. మంచోడు డేవిడ్. అంటే నేనేంటో నీకు తెలుసన్నమాట. ఎంత భయంగా కొట్టడానికి నువ్వు తప్ప సిటీలో ఇంకెవరున్నారు? నా వల్ల పొరపాటు జరిగిపోయింది. నిజాన్ని చిలక పలిగినట్టు పలుకుతా, నేను అప్రూవర్ గా మారిపోతా. దయచేసి నన్ను వదిలేయండి. 4 పిల్లలు, 2 పెళ్ళాలు ఉన్నవాడి నేను. అయ్యో అన్నయ్య, పాపం అన్నయ్య, వదిలేనయ్యా. 2 పిల్లల ముద్దులు ఒకటి కదా, కానీ బైనాకులతో ఆడాళ్ళ అందాలు చూడకుండా కళ్ళు మాత్రం పీకేద్దాం ఉన్నాయి. చిలకలాగా అన్ని చెప్తానన్నానుగా, ఇంకా కొట్టడం న్యాయంగా ఉందా చెప్పండి. వర్గీస్, ఎంసీ పాల్ కు గొడుగు పట్టే ప్రజా కాంగ్రెస్ నేత అసిస్టెంట్ జైలర్ చంద్రారెడ్డికి డబ్బులిచ్చి ఆసాను చంపమని చెప్పింది వాడే. అంటే ఎంసీ పాల్ ఈ కుట్ర వెనకాల ఉన్నాడని అర్థమవుతోంది. ఆ ఇద్దరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ పరిస్థితిని మరీ కాంప్లికేటెడ్ చేస్తాయి. అవును, మన రాజగోపాల్ కొన్న తోట సిటీ కాంగ్రెస్ నాయకుడు కన్నయ్య బావమరిది. దాన్ని చాలా తక్కువ రేటుకి రాజగోపాల్ ఇచ్చాడు. అది అతను ఇష్టపడే ఇచ్చుంటాడు. ఈ కన్నయ్యది ఎంసీ పాల్ వేరే దారులు కదా? అవును, అందుకే మనం 2 దారుల్లోనూ ప్రయాణించవలసి వస్తాం. ఆ రాజగోపాల్ పేక మీద కత్తి పెడితే నిజం చెప్పేస్తాడు. అతను పట్టణాన్ని శాసిస్తున్న పోలీస్ ఆఫీసర్, అంత తొందరగా అతని పేక మీద మనం కత్తి పెట్టలేము. కానీ అవసరం అనిపిస్తే అతని పీక కొయ్యాల్సి ఉంటుంది. మీరందరూ ఎక్కడ కూర్చున్నారా? అదేంటి, అందరూ ఊరికే కూర్చున్నారు, మందేమీ లేదా? లేదు, మేము వ్రతంలో ఉన్నాం. వ్రతమా? వెళ్ళిపోతున్నాడు బాబాయ్. నా కోసం ఒక ఆయన బయట వెయిట్ చేస్తున్నాడు. బాబాయ్ గారు, నేను వస్తాను, మళ్ళీ వస్తానే. ఏమైంది రవి, అందరూ ఒకేసారి వ్రతం పట్టారు, ఏమైంది టీకే? అదొక వ్రత దీక్ష,
మేమంతా కలిసి ఓ వ్యాపారం మొదలు పెట్టాము. అందులో లాభాలు వచ్చేదాకా మందు ముట్టకూడదని అనుకున్నాం. ఇష్టపడే దాన్ని త్యాగం చేస్తే కష్టాలు తగ్గుతాయంటారు కదా. ఏ వ్యాపారం అది? నేను కూడా లేకుండా మీరు చేసే వ్యాపారం? ఎవరు చెప్పారు నువ్వు లేవని? ప్రాఫిట్ చేతికి రాని, నీ వాటా నీకు వస్తుంది. రవి, కాస్త టీవీ ఆన్ చేయి, సరికొత్త వార్తలంటే చూద్దాం. నేను వెళ్తున్నాను. నడువంతా ఒకటే నొప్పి, ఏమైందో తెలియదు. తోటల్లో పుట్టల్లో తిరగడం వల్ల నడుము పట్టేస్తుంటుందన్న. ఆ విషయం నీకు తెలిసిందా? అక్కడ ఇక్కడ దాచిన డబ్బు నగా నట్రా మొత్తం అమ్మేశాను. వీటితో పాటు బ్యాంకులో లోన్ తీసుకున్న డబ్బుతో కలిపి ఓ చిన్న తోట కొన్నాను. ఈ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక బతకడానికి చిన్న ఆసరా కావాలి కదా తమ్ముడు. అవునవును, రేపటి గురించి ఆలోచించాలి, ఏదో విధంగా సంపాదించాలి. డబ్బులున్నప్పుడు ఆదా చేస్తే, అవసరం వచ్చినప్పుడు, అనుకోని విధంగా కష్టాలు వచ్చినప్పుడు అందులో ఎక్కువచ్చు. కొంతమందికి అవకాశం ఉండకపోవచ్చు. ముందు జాగ్రత్త పట్టడం తప్పేం లేదు. వెళ్ళు, వెళ్ళి మీ ఆవిడ చేత మర్దన చేయించుకో. ఏమన్నా చెప్పాడా? సిగ్గులేని పనులు మనం చేయాల్సి వస్తోంది. మల్లెల చార్లెస్ పాల్ అంటే ఎంసి పాల్ ని ఒకసారి కలవాలని నిర్ణయించుకున్నాను. ఎవరది వర్గీస్? డేవిడ్ అండి. రానానా? నా చెల్లెలు ఇంతకు ముందే ఫోన్ చేసి మాట్లాడింది. అది ఎప్పుడు ఎవరొకరి మీద ఏడుస్తుంటుంది కదా, అదే సానియా అమ్మాయిని. అమ్మాయి పేరేంటి? ఆశ. ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టుకుందట కదా. అయినా నీ మీద కోపం రావాల్సింది నాకు కదా, దానికి ఎందుకు? ఆ అన్నట్టు ఆ అమ్మాయి కాదు కదా నా కొడుకుని చంపింది. ఎవరన్నది ఏదో ఒక రోజు బయటపడుతుంది. నా కొడుకుని చంపింది ఎవరైనా మాకు జరిగిన నష్టం ఎవరు భర్తీ చేయలేరు కదా. మరైతే ఆ సబ్ జైల్లో ఆమెను చంపడానికి డబ్బులు ఇచ్చింది ఎవరు? ఎవరో చెవుల్లో సీసమైన వేసుకున్నారా? ఆశను చంపడానికి జైలర్ చంద్రారెడ్డికి డబ్బులు ఇచ్చింది మీరే కదా. నువ్వు నువ్వు లేనివి కల్పించకు. డేవిడ్, వీడే మీ దగ్గర చొంగ కాచుకుంటూ తోక ఊపే కుక్క, జైలర్ చంద్రారెడ్డికి తరలించిన లుచ్చాగాడు. ఆ పని మీకు తెలియకుండా చేసుకుంటే ఎందుకు ఇచ్చాడో వీడిని చెప్పమనండి. మీ ఆజ్ఞ లేకుండా వచ్చపోయడానికి కూడా పంచేస్తాడు ఈ వర్గీస్. మీరు ఇంకా ఎలాంటి డ్రామాలు ఆడినా లాభం లేదు. మీ కొడుకుని ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా ఒక అమాయకురాలు బలి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? బీటలు వారి పునాదులతో సహా కూలిపోతున్న ప్రజా కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం మీరే మీ కన్న కొడుకును హత్య చేయించారా? ప్రజల సానుభూతి సంపాదించడం కోసమే ఆ హత్యా నేరాన్ని సమాధి చేయడం కోసం ఒక అమాయకురాలు బలి చేస్తారు? చాలాపు, నోటుకొచ్చేటల్లా వాక్కు. వాగడాలు హామీలు ఇవ్వడాలు మీ రాజకీయ నాయకులకే చెల్లింది. నిజం ఏమిటో తెలిసింది కాబట్టి డైరెక్ట్ గా రాగలిగాను. అందుకే మీ అడ్డాలోకి వచ్చి మిమ్మల్ని నిలదీశా. పోలీసుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఆ చంద్రారెడ్డి గారిని బొక్కలో తోయించడం నా వల్ల కాక కాదు. నేను తలుచుకుంటే ఒక్క నిమిషంలో బయట పెడతాను ఖద్దరు ముసుగులో ఉన్న మీ రాక్షస రూపాన్ని. డేవిడ్, నువ్వు నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నా కొడుకును ఎవరు చంపారు అన్నది కాదు ఇప్పుడు నా బాధ. ఆ అమ్మాయికి అన్ని విషయాలు తెలుసు. అదే ఆ అమ్మాయి ఫ్రెండ్ ని బన్నీ మోసం చేసిన సంగతి, అందుకే ఆ అమ్మాయి చనిపోయింది. ఇవన్నీ రేపు ఆ అమ్మాయి బయట పెడితే నా కొడుకు ఆత్మకు శాంతి లభించదు. ఇందాక నువ్వు అన్నట్టుగా పునాది కదులుతున్న మా పార్టీ యొక్క పరువు కూడా పోతుంది. నీ తొక్కలో పరువుని కాపాడుకోవడం కోసం మీ ప్రజాపార్టీని లిమిటెడ్ కంపెనీ నడిపించడానికి, ఎలాంటి నీచమైన పనులు చేయడానికైనా సిద్ధపడే నీలాంటి వాళ్ళు ఈ జీసస్ కు ఎన్ని కొవ్వతులు వెలిగించినా వ్యర్థమే. ఫ్రీగా దొరికితే ఫినైల్ తాగే వాళ్ల తల్లి రొమ్మునే గుద్దే వాళ్ల ఫోటోలుంటే నీ ఊహా చిత్రంలో వేసి పూజించు. వీళ్లు దేశాన్ని రక్షిస్తారంట, జాతిని ఉద్ధరిస్తారంట. వర్గీసు, ఇక వాడు బతకూడదు. రేపట్లోగా వాడి కథ పూర్తి కావాలి. చాలు చాలు, ఓ మై గాడ్, ఇది ఎన్నో పెగ్గు, ఇక చాలు. ఎన్నో పెగ్గ? ఈ మందెదో ఆ క్లబ్ లో కొట్టుంటే బాగుండేది. రాక్షసులను వచ్చి తగలడా? ఒరే తాగుబుద్ధి సచ్చినోడా, నీకు అసలు నా మీద ప్రేమే లేదు. నేను సిగ్గు లేకుండా నీ వెంటే తిరుగుతున్నాను. నువ్వు మత్తుల చిత్తైపోయి నన్ను పట్టించుకోవడం లేదు. ఏంటో నా బుల్లి మరదలా, ఏంటి డల్గా ఉన్నావు? అవును, మీరు మరో లోకంలో ఉండడం నేను గమనిస్తూనే ఉన్నాను. ప్రేమ లోకం, దోమ లోకమా? ఈ మెంటల్ దాంతో ఎలా బతకాలో అర్థం కావడం. డార్లింగ్, ఇంకొచ్చి పోయివా? ఒకే ఒక్క చిన్న పెద్ద పెగ్గు, మంచి పెళ్ళాను కదా, ప్లీజ్. సరే, ఒకే ఒక పెగ్గు. డార్లింగ్, ఒక్కసారి బాటిల్ ఇవ్వు. నో వే బాబు, ఇది నీ చేతికిస్తే నువ్వు పీకల దాకా ఈ ఫుల్ బాటిల్ కొట్టేస్తావు. రే సుబ్బు, ఆ జనరేటర్ ఆన్ చేయరా. సుబ్బు, రే సుబ్బు, ఎక్కడో మందు కొట్టి పడిపోయింటాడు. ఎక్కడ చచ్చావురా? అయ్యో ఏమైంది? కరెంటు పోయినా తెలియట్లే. అరే ఆ దీపం పట్టుకుని తెయ్యాలా తెరకు, పిల్లలు జడుచుకుంటారు.
నేను వెళ్ళి జనరేటర్ ఆన్ చేస్తా. జాగ్రత్త, షాక్ కొడుతుంది. ఏంట్రా కిందకి రాకండి, కురి విజయాలు ఎంటర్‌అయినట్టుగా ఉన్నాయి. సరే ఒక నిమిషం, ముందు మీరు లోపలికి వెళ్ళండి. ఎవరు వాళ్ళు, వాళ్ళ ఉద్దేశం ఏమిటి? వాళ్ళ లక్ష్యం మమ్మల్ని చంపటం. చూసాగా వీడి పరిస్థితి. గొడ్డలతో నరికిన చెక్కు చదరలేదు, గట్టి పిండం కాబట్టి బతిక బయటపడ్డాడు. నెక్స్ట్ ఎవరనే గాని డౌట్, ఫోన్ చేసి పేరు ఊరు అడ్రస్ అడిగి మరి ఎవరు చంపడానికి రారుగా. సానియా, నువ్వు ఆసన తీసుకుని బయటకు వెళ్ళు. బాబాయ్ గారు, బయటకు వెళ్దాం. మా మీద హత్యా ప్రయత్నం చేయడానికి వచ్చిన కిరాయి రౌడీలు ఎవరో తెలుసుకోవడం నాకంత పెద్ద పనేం కాదు. వాళ్ళని పట్టుకోవడం వల్ల నాకు ఎటువంటి ప్రయోజనం ఉండదని నాకు తెలుసు. కానీ ఓ విషయం నువ్వే చెప్పగలవు రాజగోపాల్. నేనా? ఏమిటికి నువ్వు మాట్లాడదే, నీ దగ్గర దాచాల్సిన రహస్యాలు నాకే ఉంటాయి బావా. పిలుపు మారిందే, వరుస మారిస్తే మన స్నేహం బెడిసి కొడుతుంది. నువ్వు నా నిజమైన స్నేహితుడు కావు, నీ స్నేహం నాకు అక్కర్లేదు. చెప్పు రాజగోపాల్, గుండుబాబు నీ పేరే బయట పెట్టాడు, అంతకుమించి వాడికేం తెలియదు. ఎవరి తరఫున నువ్వు వాడిని ఉసిగొలిచావు? కొత్తగా కొన్న మామిడి తోట కన్నయ్య బావ మరిదేనని నాకు తెలుసు. చెప్పు, ఎవరి పాత్ర ఎంతెంత? ఈ కథ వెనుక ఉన్న నిజం. నిజాన్ని ఎక్కువ కాలం దాచలేమని నాకు తెలుసు డీకే. డబ్బుకి కక్కుర్తి పడి మామూలు తీసుకునే పోలీస్ ఆఫీసర్ కాదు నీ పాత ఫ్రెండ్. ఎంతో కాలంగా నిలబెట్టుకున్న నా మంచి పేరుకి ఒకడు ఊహించని వెలకట్టడంతో ఏమీ ఆలోచించకుండా అమ్మేశాను. నువ్వు చెప్పిన ఆ మామిడి తోట కోసం ఎవరికి? తంబై గారికి అమ్ముడుపోయాను. మిత్రులారా, శాంతి వహించండి. ఇక నుంచి రెండు పార్టీలకి జై కొట్టాల్సిన అవసరం మీకుండదు. ఇప్పుడు ఈ నా రాక చరిత్రాత్మక ఘట్టం కాబోతోంది, మనమంతా ఏకం కాబోతున్నాం.
కూర్చో. మన పార్టీల విధేయం నాకు కల, మన కార్యకర్తలు మన మత పెద్దలు బంధువులు కోరుకుంటున్నది ఇదే. అవును, మనం ఇద్దరం కలిసిపోయినట్టు వార్త, కౌగిలించుకున్నట్టు ఫోటో, రేపు అన్ని పత్రికల్లోనూ హెడ్లైన్స్ అవుతుంది. అందరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అంతకు ముందు మనం షరతుల గురించి మాట్లాడుకోవాలి. ఏముంటాయి మన మధ్య షరతులు? నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నీకున్న పదవి గౌరవం తిరిగి వచ్చినప్పుడు కూడా నీకే దక్కుతుంది. అది నాకు సరిపోదు పాల్ గారు. నేను పాత పదవి దక్కుతుందని మాత్రం రాలేదు, తీసుకోవడానికి వచ్చాను, ఇవ్వడానికి కాదు. నేను కోరింది ఏదైనా ఇవ్వడానికి నువ్వు తయారుగా ఉంటే దానికి వెలకడతాను. వెలకడతావా నువ్వా? చూడు నాన్న, పార్టీల మీద పార్టీలు మారుతూ నిలకడలేని నువ్వు గాలిలో ఉన్నావు. శాసనసభలో అధ్యక్ష అని పిలవాలనుకుంటే నువ్వు నోరు మూసుకుని నువ్వు ఈ కాళ్ళు పట్టుకోవాలి. వీడి మొహానికి షరతులు ఒకటి. అవే ఎంసీ పాల్, నా కండిషన్స్. అవి మీ చేత ఒప్పించడం నా వల్ల అవుతుంది. అవేంటో ఒక్కసారి వినండి. మళ్ళా చెప్పండి సార్. చెరవండి కన్నయ్య గారు. రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో నేను చెప్పే వ్యక్తులే పోటీలో ఉండాలి. మనం కలిసిపోతే పార్టీకి అధ్యక్షులు మీరే అవుతారు, జనరల్ సెక్రటరీ నాకు. వచ్చే ఎన్నికల్లో మన అలయన్స్ అధికారంలోకి వస్తే నాకు మంత్రి పదవి, అది రెవెన్యూ శాఖ. నవ్వులా టాపన్న, ట్రంప్ కార్డ్ తురుపు ముక్క చేతిలో పెట్టుకుని ఈ కన్నయ్య ఇక్కడికి వచ్చాడు. నీ పరువుని పదవిని కూల్చేసే బ్రహ్మాస్త్రం నా దగ్గర. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధానమైన రాజకీయ పార్టీలు విలీనం అవడానికి ఈ రోజు సిద్ధమవుతున్నాయి. అసమ్మతి వర్గ నాయకుడైన కన్నయ్య, ప్రజా కాంగ్రెస్ నేత అయిన ఎంసీ పాల్ గారు పార్టీ మనుగడను కాపాడటానికి ఇక నుంచి కలిసి పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు దానికి శ్రీకారం. రాష్ట్ర ప్రజలంతా ఈ విలీన సభను టెలివిజన్ ద్వారా చూస్తున్నారు. ఎక్కువగా మాట్లాడి బోరు కొట్టించరు, మీరే చూస్తున్నారుగా. ఈ వేదికపై కూర్చున్న నా సోదరుడు, మన పార్టీకి సంబంధించి సేనాధిపతి వంటి వాడు శ్రీ కన్నయ్య జోసెఫ్ గారు, వారి అనుచరులు ఇప్పుడు సొంత గూటికే తిరిగి వచ్చేశారు. కర్షక కుటుంబాల వెలుగైన ఈ పార్టీలు కలవడం వల్ల ఇంకా బలంగా ఉన్నతంగా ప్రజారంజకంగా రాష్ట్ర ప్రజలకు సేవ చేయగలమని వాగ్దానం చేస్తున్నా. కంపు కొడుతోంది కద్దరు. మన రాజకీయ నాయకులు ఈ కంపెనీ ఎలా భరిస్తున్నారో. ఇలాంటి సందర్భంలో నువ్వు ఈ డ్రెస్సే వేయాలి, తప్పదు. ఢిల్లీలో రాజకీయ నాయకులు ఎంత దర్జాగా ఉంటారో తెలుసా? వాళ్ళు జనం ముందే ఈ కంపు చొక్కాలు వేసుకుంటారు ఓట్లు దండుకోవడానికి. వాళ్ళకి రాత్రిళ్ళు బట్టలు వేసుకునే అవసరమే ఉండదుగా. ఏమంటావు డేవిడ్? అవును, ఏంటిలా? ప్రజా కాంగ్రెస్ మహావిలీన సభ జరుగుతుంది కదా శ్యాము, కన్నయ్య ఎడమ మేళం, పాల్ గారి కుడి మేళంతో కుమ్మక్కై ఆడే తైతక్కల ఆటకి నువ్వు వెళ్తే బావున్ను అనిపించింది. అన్నట్టు నువ్వు ఆ కేసు వదిలేసావా? ఏమిటి ఏ కేసు? అదే నీ బ్రదర్ ని హత్య చేసిన వాడిని పట్టుకోవడం కోసం పిచ్చి పిచ్చిగా తిరిగావు కదా. ఈ మధ్య నీలో కొంచెం దమ్ము తగ్గిందనుకుంటాను, కానీ నాలో దమ్ము మాత్రం రోజు రోజు పెరుగుతోంది. అందుకే హంతకుడి పట్టుకుంటా. ఇంతకీ వాడెవడో అన్న విషయం అడగవేంట్రా? నీకు తెలుసుకోవాలని లేదా? అదొక బ్రహ్మాండమైన థ్రిల్లర్ రా. రాజయోగం కలిగి ఉండి అందమైన పూల రథం మీద ఊరేగుతూ వెళ్లి కొత్త నాయకుడి బంగారు సింహాసనాన్ని అధిష్ఠించాలనుకున్న బన్నిగాడు పాపం శవాల పెట్టిలో సిమెట్రీకెళ్ళాడు. అదెవరేంటో ముందు చెప్పిచావరా? చెబుతాన్రా, అందుకేగా నేను ఇక్కడికి వచ్చింది. అదంతా ఓ పగ, పదవి మీద ఉన్న వ్యామోహంతో ఎంసీ పాల్ గారి తనయులు, ఎంసీ పాల్ గారి బద్ధ శత్రువైన కన్నయ్య సహాయంతో ఓ పోలీస్ ఆఫీసర్ ని కొనుక్కుని అతని ద్వారా పెరోల్లో బయటకు వచ్చిన ఓ క్రిమినల్ అద్దెకి తీసుకుని బన్నీపాల్ అనే కాబోయే యువరాజుని హత్య చేయించేంత క్రూరత్వం నీకుందన్న విషయం తెలియగానే నా బంగారు కన్నా నేను షాక్ తిన్నాను. సొంత తమ్ముడిని చంపించడానికి నీకు మనసులా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ప్రభు ఇక మీద ప్రజల గుండెల మీద బండలా కూర్చొని వాళ్ళ రక్తం పిలిచేవాడి విలువేనని నాకు అర్థమైపోయింది. బన్నీపాల్ని అంతం చేస్తేనే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అర్థం చేసుకున్నావు. నువ్వు ఎంసీ పాల్ కొడుకువే, వలకాళ్ళు ఓ గొయ్యి తవ్వించమని చెప్పనరా. వీణ్ణి చంపి పాతేయాల్సిన టైం వచ్చింది. డేవిడ్ జాన్ కన్నాబత్తుల, నీకు తెలిసిన పచ్చి నిజాలు నీతో పాటు సమాధి అయిపోవాలి. నీకిక సెలవు. ఓకే, ఇప్పుడు నాకు బాగా నచ్చావు. నీ భాషా ప్రాసలు దమ్ముగీము చాలా బాగున్నాయి. ఊచలు లెక్క పెట్టే ముందు నీకు ఊగుడు దూకుడు బాగా ఎక్కువైనట్టున్నాయి. ఈ కన్నాబొత్తుల డేవిడ్ చిన్నప్పుడు పాకుండా డైరెక్ట్ గా వడివడిగా నడిచాడు, ఎప్పుడూ జారి పడలేదు. తర్వాత సింహ పిల్లల ఉరికాడు,
ఆ విషయం నీకు తెలియదు కదూ. నా చరిత్రను తిరగరాయటం నీ వల్ల కాదు కదా, నీ అబ్బ వల్ల కాదు. నీ అబ్బబ్బకు కూడా సాధ్యం కాదురా నమ్మక ద్రోహి. నిన్ను ఈడ్చికెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. నా నుంచి తప్పించుకోలేదు. తుప్పు పట్టుకురా. అన్నయ్య కొంచెం పని మీద ఉన్నారు, అది పూర్తి వరకు మీరు ఇక్కడే ఉన్నాను. నువ్వు వీళ్ళు మేనేజ్ చేస్తుంటే తెలుస్తా. ప్రియమైన ప్రజలారా, చివరి శ్వాస వరకు నేను పార్టీకి సేవ చేస్తాను. అయితే మన పార్టీ కొత్త చైర్మన్ గా శ్రీ కన్నయ్య గారిని నియమిస్తున్న విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మరొక ముఖ్య విషయం కూడా మీడియా వారికి చెప్పాలి. శ్రీ ఉమా గారి రాజీనామా వల్ల జరగబోతున్న ఉప ఎన్నికల్లో నా కుమారుడు, మన పార్టీ యొక్క యువజన విభాగం ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ శామ్యూల్ గారిని అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను. శామ్యూల్ వేదికపైకి రావాలి. శామ్యూల్, నా పేరు డేవిడ్ జాన్ కన్నాబతుల. మీడియా వాళ్లకు, ఈ లైవ్ టెలికాస్ట్ చూస్తున్న చాలా మందికి నేను తెలియదు. నేను ఒక సాధారణమైన మనిషిని. నన్ను నేను పొగుడుకోవడానికో లేక గొప్పలు చెప్పుకోవడానికో రాలేదు నేను ఇక్కడికి. నేను చెప్పేది మీరంతా వింటే ఈ విలీన సభ నాటకం మీకు అర్థమవుతుంది. పార్టీకి సంబంధం లేని వ్యక్తిని ఎవరు పిలిచారు ఇక్కడికి? ఏ మిస్టర్, ఇది పార్టీ అంతర్గత సమ్మేళనం. బయటకు వెళ్ళి ముందో పార్టీకి ఇతనికి సంబంధం ఏంటి? నాకే సంబంధం ఉందో కాసేపట్లో నీకే తెలుస్తుంది. మీరు జరుపుతున్న ఈ దొంగ సమ్మేళనాలు, సభలు వెనుక ఉన్న కూత తన గురించి బాగా తెలిసిన వాడి నేను. మీరు మైకుల్లో కూస్తున్న కూతలు వినలేక, వేస్తున్న నాటకాలు చూడలేకపోయేవాడి నేను. ఈ రోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీ నాయకులకు, మీడియా వాళ్లకు కొన్ని నిజాల్ని ప్రజల ముందు చెబుదామని. అందుకు మీరు అవకాశం నాకు ఇవ్వాల్సిందే. మిస్టర్ డేవిడ్ జాన్ కన్నాబతుల గారు, మీరు చెప్పండి, మేమంతా వినడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి మీకు ఎవరి అనుమతి అక్కర్లేదు. మీరు మాట్లాడండి. ఆయన చెప్పనివ్వండి. అధికార దాహం, నీ తదనంతరం నీ పుత్రుడికి పట్టం కట్టబెట్టాలి. ఇంకా అమాయకులైనటువంటి అన్నం పుణ్యం తెలియని ప్రజలను దురాఘాతాలకు గురి చేసి వాళ్ళని హింసించడమే మీకు కావాలి. అదొక్కటే కాదు, సిగ్గు శరం, నీతి నియమాలను వదిలేసి రాష్ట్రీయ పార్టీ అనే రాజకీయ మాఫియాను నడుపుతున్నారన్న నిజం అందరికీ తెలిసిన అక్షర సత్యం. అదే నేను చెప్పదలుచుకున్నా. మిస్టర్ రాజగోపాల్ తీసుకురావాలి. ముసుగు కూడా తీ. నడవరా ముందుకి. ఏంటి దారుణ నోరు ముసుని కూర్చో ముందు. నువ్వు అటు నిలబడరా. ఎంసీ పాల్ గారి పెద్ద సుపుత్రుడు శామ్యూల్ పాల్ తన రాజకీయ భవిష్యత్తు కోసం తండ్రి గారి బంగారు సింహాసనాన్ని అధిష్ఠించడానికి సొంత తమ్ముడే అడ్డుకోడని అనుకున్నాడు. అందుకే కిరాయి గుండాల చేత చంపించాడు. ఐడియా
సామ్యుల్ పాల్ది దాన్ని ఆచరణలో పెట్టింది గ్రేట్ కన్నయ్య గారు. ఈ చేదు నిజాలన్నీ తెలిసిన పెద్ద మనిషి ఎంసి పాల్ గారికి వేరే గచ్చంతరం లేకుండా పోయింది. అందుకే కన్నయ్య గారు పాల్ గారు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. కన్నయ్య గారికి పార్టీ చైర్మన్షిప్, కొడుకు బన్నీ కోసం మిస్టర్ పాల్ గారు కేటాయించిన శాసనసభ స్థానం, పెద్ద కొడుకు శామ్యుల్ పాల్. ఈ హత్యా నేరం నుండి ఒక నిర్దోషైన అమాయకురాలని కాపాడాలని నేను నా సహచరులతో కలిసి ప్రయత్నించడం వల్లనే ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పేది, మందుకు డబ్బుకు దాసోహం అయ్యి తర్వాత అప్రూవర్ గా మారిన నా మిత్రుడు ఎస్పీ రాజగోపాల్ గారికి. బాధ్యతాయుతమైన పోలీస్ వృత్తిలో ఉన్న నేను నా డిపార్ట్మెంట్ ని, ప్రభుత్వాన్ని, ప్రజల్ని మోసం చేశాను. ఈనాటి చివరి నా అఫీషియల్ డ్యూటీ పూర్తయ్యాక నేను రాజీనామా చేస్తాను. నా నేరానికి తగిన శిక్ష అనుభవించడానికి నేను వెళ్లి న్యాయస్థానం ముందు నిలబడతాను. అలాగే నేను చెప్పేది కూడా మీరంతా వినాలి. నీతి నిజాయితీలతో నిజమైన ప్రజాసేవకుడిగా నాలో ఊపిరున్నంత వరకు హృదయపూర్వకంగా నా జీవితాన్ని అంకితం చేస్తాను. ప్రజల పొట్టలు కొట్టేవాడు కాదు, దీనజనులను ఆదుకునేవాడే నిజమైన ప్రజానాయకుడని నేను తెలుసుకున్నాను. మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చోట్ల దొంగ పత్రాలు సృష్టించి నేను ఆక్రమించుకున్న గ్రైనేడ్ భూములను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. మన జాతి బాగుపడనంత వరకు మన దేశం బాగుపడదు. మన రాజకీయాల్లో ఉన్న కుళ్ళుని ప్రక్షాళన చెయ్యకపోతే ఆ దేవుడు కూడా మన దేశాన్ని రక్షించలేడు. ఈ నిజాన్ని విన్న ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, న్యాయ కోవిదులకు, పాత్రికేయులకు అందరికీ ఓ చిన్న మాట, వీళ్ళు ఈ క్రిమినల్ శిక్షింపబడాలి. దానికి కావాల్సిన నిజమైన, స్పష్టమైన, దృఢమైన, అసలైన సాక్ష్యాలు, న్యాయాన్ని కాపాడే ఆ ధర్మదేవత ముందు పెట్టాల్సిన బాధ్యత నాది. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కానీ చట్టంలోని లోపాలను ఉపయోగించుకుని గంజి పట్టి గట్టిగా అయిన ఖద్దరు చొక్కాలను ధరించి ప్రజలను మోసగించాలనుకుంటే మాత్రం ఆయుధాలు తీసుకుని వాళ్లకు దేహశుద్ధి చేయడానికి నేటి యువత ముందుకొస్తుంది. వాళ్లకు తోడుగా ఉంటాడు ఈ అజాత శత్రు. Thank you.